నాకు. ఈరోజు ఫుల్ నైట్ ప్రేయర్ అని ఫిక్స్ అయిపోండి అందరు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మరి ముఖ్యంగా తోటి సహోదరులతో పాటు మేము బైబిల్ నేర్చుకుంటున్న ప్రారంభంలో మాకు వాక్యాన్ని నేర్పించిన అన్నయ్య పెద్దవారు కూడా ఆనందదాయకం. నిజంగా ఆయన ప్రారంభంలో ఆది కాండాన్ని ఎలా చదవాలి, ఏ భాగాలుగా విభజించాలి, ఆయన వాక్యాలు చెబుతున్నప్పుడు దాని విలువ విన్నప్పుడు కన్నా ఆయన కొంచెం మాకు దూరం అయినప్పుడు ఆ నోట్స్ స్టడీ చేస్తున్నప్పుడు మాకు ఎప్పుడు ఆ జ్ఞాపకాలు మర్చిపోలేము. ప్రతి మంగళవారం జరిగేది మేము సైకిల్ మీద పోయి ఎక్కడి నుండి మేడపడు అన్న ఇసుక్కోకుండా ప్రతి డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇలాంటి మంచి వారు వేసిన పునాదులో దేవుని యొక్క సంకల్పం ఏకమై ఈరోజు ఒక ఉపదేశకులుగా మీ మధ్య మేము కనబడడం మీరు చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంఘ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 4 క్షమించండి, ఈ పురస్కారాల మీద నాకు అంత మమకారం లేదు, అందుకు మర్చిపోయాను. సరే, ఏదేమైనా దీన్ని బేస్ చేసుకొని యంగ్స్టార్స్ని ఎలా నిలబెట్టాలన్న కుతూహలంతో ఈ కార్యక్రమం మీ కళ్ళ ముందుకు వచ్చింది. వీటన్నిటికన్నా ముందుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించడానికి తండ్రి అయిన దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. పరలోకమందరం మా తండ్రి దేవా, తండ్రి ప్రతికూల సమయంలో అనుకూలత మాకు ఏర్పాటు చేసి యవనస్తులుగా తండ్రి మేము ఎట్లా ఉండాలో మీ వాక్యము ద్వారా మరొక్కసారి మాతో మాట్లాడండి. సంఘానికి కానీ కుటుంబానికి కానీ మరి ముఖ్యంగా తండ్రి మీకు కానీ కలంకాన్ని తెచ్చే పిల్లలుగా మేము మిగిలిపోక తండ్రి మమ్మల్ని మేము భద్రం చేసుకొని తండ్రి మిగిలిన వారికి దీవెనకరంగా మేము ఉండడానికి మీ కృపగల వాక్యము చేత తండ్రి మాలో ఉన్న చీకటినంతటిని తండ్రి మీరు వెలుపులకు గెంటివేసి మీ వాక్యము చేత మమ్మల్ని వెలిగిస్తారని అర్థిస్తూ నిలబడిన మేము తండ్రి జ్ఞాన ప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకొని వచ్చిన మీ పిల్లల యొక్క తండ్రి సమయాన్ని మేము దొంగిలించక తండ్రి మా ఆత్మీయ జీవితాలకి కుటుంబాలకి మా వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను తండ్రి ఎలా సరి చేసుకోవాలో మీ వాక్యము చేత తండ్రి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ మరి ముఖ్యంగా తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి ఈ సంఘంలో ఉన్న యవనస్తులు కానీ తండ్రి వచ్చిన యవనస్తులు కానీ వారి వారి బలహీనతల్లో తండ్రి వారి నిమగ్నమై జారిపోక మరి ముఖ్యంగా తండ్రి వాటన్నిటిని జయించడానికి మీరే తండ్రి ఈరోజు అందరినీ గద్దించి నడిపిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో సమాజంలో జరుగుతున్నవే సంఘంలో కూడా జరుగుతున్నాయి. అవి స్థానిక సంఘాలు అవ్వచ్చు, సార్వత్రిక సంఘంలో ఏ మూలకు పోయినా వినబడుతున్న ఈ పోకడలు భరించలేనివి. ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు మీరు చదివారో లేదో బహుశా మీరు అందరూ చూసి ఉండాలి. ఏం జరిగిందంటే హైదరాబాదు ప్రాంతంలో ఒక అమ్మాయి చేసిన ఘాతకం అంతే ఎంత కాదు. ఈ వార్తలు చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ సొసైటీ ఎలా ఉందో మనకు తెలియాలి. సొసైటీ అనగానే అవి చెట్లు చేమలు కాదు, సొసైటీ అనగానే మనుషులే. ఆ మనుషులతో వేరుగా నివసించవలసింది సంఘమే. ఆ సంఘంలో యవనస్తులు కూడా ఉన్నారు. ఈరోజు ఏదైతే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నామో ఈ ప్రయత్నంలో మరి ముఖ్యంగా 2 భాగాలు గుర్తుపెట్టుకోండి. 1 యవనస్తులకు సంబంధించింది, 2 కుటుంబ వ్యవస్థకు సంబంధించింది, 3 దాంపత్య జీవితంలో ఎలాంటి అన్యాయం జరగకూడదో అని మనం హెచ్చరించుకునే వాక్యం. ఎందుకంటే జరిగిన వార్త సమ్మేళనం ఒకదాన్ని మించి ఒకటి. హైదరాబాద్లో జరిగిన ఆ అమ్మాయి చేసిన కీర్తిరెడ్డి చేసిన ఘనకార్యం అంత ఎంత కాదు.
ఎవరో అబ్బాయితో ఆమె సహజీవనం చేయడం, గర్భం దాల్చడం, ఆ గర్భాన్ని దాల్చిన తర్వాత దాన్ని ఎలా తొలగించుకోవాలో విశ్వ ప్రయత్నాలలో ఇక వారి చేతులు దాటిపోయిన తర్వాత ఎవడో ఒక అబ్బాయిని సంప్రదించడం, వాడు తీసుకెళ్ళి మరొక ప్రయత్నం చేసి ఆ గర్భాన్ని తొలగించడం, ఆ తర్వాత ఏమైందయ్యి అంటే ఈ విషయం అందరికీ చెబుతానని వాడు బెదిరించడం, వాడు చేసిన అన్యాయం సరిపోదని వీడు కూడా అన్యాయం చేయడానికి గురవుతే ఈ అమ్మాయి వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం. ఇది కేస్ స్టడీ. అలా అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ గద్దించింది, ఇదిగో అమ్మ మీ తండ్రి గౌరవపదమైన వ్యక్తి, సమాజంలో ఆయనకంటూ గౌరవం ఉంది, మనకు కూడా గౌరవం ఉంది కుటుంబానికి, ఇలా అబ్బాయిలతో మాట్లాడడం మంచిది కాదు అని చెప్పండి. వాళ్ళ మమ్మీ ఏదైనా పని చేసుకుని మరలా ఇంటికి వచ్చే సమయానికి ఏం జరిగిందయ్యా అంటే వాడితో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ వాళ్ళ మమ్మీకి కనిపించింది. బాగా వినండి సిస్టర్ సంబర్, కావాలని తప్పులు మనం చేయకపోవచ్చు కానీ అలవాట్లు తప్పులు వైపుకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్త్రీ పురుషుల యొక్క స్నేహాలు అంత మంచివి కావు. సమాజంలో మగవాళ్ళందరూ చచ్చిపోలేదు కదా ఆడవాళ్ళతో స్నేహం చేయడానికి, ఆడవారందరూ చచ్చిపోలేదు మగవారితో స్నేహం చేయడానికి. ఎవరి స్నేహాలు వారు కొనడం మంచిది గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ మమ్మీ గద్దింపులు తనకి చాలా కోపాన్ని తీసుకొచ్చాయి. ఎలా చంపేసిందయ్యా అంటే, ఎలా చంపేయడం ఏంటి, ఏదో ఎటకర వాడుతున్నట్టుగా వాళ్ళ మమ్మీ మెడకు సున్ని వేసి నేను చంపేస్తా అందట. కూతురే కదా ఎటకర వాడుతుంది అనుకుంటుంది, కానీ ఏ తెలియని దీని గుండెల్లో ఇలాంటి కసుందన్న సంగతి ఏ తెలి ఎక్స్పెక్ట్ చేయగలదు చెప్పండి. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సున్ని పెట్టి లాగేసిందట. అటునుంచి వెంటనే అంటే పక్క ప్లానింగ్ అన్నమాట, అటు నుండి వాడు వచ్చి ఆ సున్ని చివరి వాడు పట్టుకుని వాడు లాగేశాడు, ఈ చివరి ఈవిడు పట్టుకుని ఈవిడు లాగేసింది. అన్నీ ఉన్నాయి కానీ విలువలు లేక తల్లిని చంపేశారు. ఎంత దారుణం అంటే మూడు రోజులు పక్కన పెట్టి తల్లి చచ్చిపోయిందన్న బాధ లేదు, కానీ అమ్మాయికి కామవికారమైన కార్యాలు ఆ అబ్బాయితో శవం ముందే చేసిందట. అయ్యో అనకండి అందరం అంతే. ఇది చెప్పడానికే ఈరోజు నేను ముందుకు రావడానికి కారణం. ఒక్కటా రెండా కాదు, మరొక న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియాలో స్థిరపడిన కుటుంబం. తన యజమాని గొప్ప వ్యాపారం చేశాడు, ఇండియా నుండి నూనె వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఏ పోయే కాలం వచ్చిందో తెలియదు, కానీ డబ్బులు ఎక్కువైపోయో తినది ఎక్కువైపోయిందో తెలియదు. అమ్మాయి మరొకటితో అక్రమ సంబంధం పెట్టుకొని వాడితో కలిపి తనను చంపి ముక్కముక్కలుగా కట్ చేసి ఆ మాంసాన్ని బకెట్లో పెట్టేసింది. ఇలాంటివన్నీ ఎందుకినగలుగుతున్నామయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, ఉండాల్సింది మదిలో లేకుండా పోతే సమాజంలో ఇలాంటివే వినాల్సి వస్తుంది. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, సంఘాల్లో కూడా అక్కడక్కడ వినబడుతున్నాయి, సేవకుల మధ్య కూడా అలాంటి కార్యాలు వినబడుతున్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం తన బోధనలో ఒక మాటను వటంగించాడు ఆయన. ఆ మాటతోనే మన దర్యాప్తు ప్రారంభిద్దాం. చూద్దాం ఒకసారి అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. భాగవనం తెలిసిన మాటలే. యేసుక్రీస్తు వారు తన కొండ మీద ప్రసంగాన్ని చేస్తూ తనకి దగ్గరగా ఇట్లా కూర్చున్న వారితో ఆయన ఓపెన్గా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. పాత నిబంధన కన్నా దీటైన పదజాలాలతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజు సమకాలీన ప్రపంచంతో ఆయన మాట్లాడాడు. ఆయన బోధన ఈ భూమి ఉన్నంతకాలం నిత్య యవ్వనమైనది. ఆయన ఏం మాట్లాడాడయ్యా అంటే, నీ కళ్ళు జాగ్రత్త అన్నాడు ఆయన. నిజమే, కవులు ఏమని ఉపయోగించారయ్యా అంటే, శరీరంలో అన్నిటికన్నా భయంకరమైన
అంగం ఏదన్నా ఉంది అంటే అవి కళ్ళట. పాపం దేనికుండా త్వరగా దేహంలోనికి ప్రవేశిస్తుందయ్యా అంటే ఈ కళ్ళు అనే ద్వారాల గుండానే త్వరగా వెళ్ళిపోతుందట. ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప స్లోగన్స్ ఇస్తున్నారు, కొన్ని కొన్ని చిత్రాలకి డార్క్నెస్ కలగజేసి ఈ బుల్లి తెరల మీద ఎండు తెరల మీద చూపిస్తున్నారు. ఏ అసలు చూపించే ఇంటెన్షనే లేకుండా ఉంటే బాగుంటుంది కదని బైబిల్ ఘోషిస్తుంది. చూడండి, చూడకూడదట. అది చూస్తే ఏమవుద్దయ్యా అంటే కళ్ళు చాలా ప్రమాదకరమైనవట. ఈ కళ్ళు ఏం చేస్తాయ్యా అంటే మనిషిని భయంకరమైన పాపానికి నడునడు అని అనుకోండి తోలేటట్టు చేస్తాయట. కళ్ళు అట్టాయట దేహంతో. నేను చూస్తున్నాను కదా, నేను ఎవరు చూడలే అంటాయట కవులు అన్న మాటలు ఇవి. ఇంకా గమనించండి, దేహంలో అన్నిటికన్నా భయంకరమైన అవయవాలు కళ్ళే గనక ఆ కళ్ళు నిన్ను కళ్ళు గుండా పాపం త్వరగా వెళుతుంది గనక గుర్తించండి. శీలము, పవిత్రత గుర్తుపెట్టుకునే పదాలు. ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో అవి బాహ్య సంబంధమైన క్రియలకు మాత్రమే కాదు అని ప్రభు చెప్తున్నాడు చూడండి. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అని ధృవీకరణ ఎక్కడి నుండి జరుగుద్దంటే హృదయ స్పందన నుండి జరుగుద్దట. అంటే మంచివాడు అని తీర్చిదిద్దడానికి ఈ బాహ్యమైన క్రియలు కదట. మంచివాడా చెడ్డవాడా అని చెప్పడానికి ఏవయ్యా అని అడిగితే శీలము అనేది హృదయ స్పందన దగ్గర నుండి ప్రారంభమవుతుందట. వ్యక్తిత్వం అనేది హృదయ స్పందన నుండి ప్రారంభమవుతుందట. అందుకే ప్రభు ఎక్కడి నుండి లెక్కలేస్తున్నాడయ్యా అంటే మనిషితో నేరుగా మాట్లాడుతూ మీ కళ్ళు జాగ్రత్త అన్నాడు. మీరు చూస్తున్న చూపులు చాలా ప్రమాదమైనవి. క్రొత్త నిబంధన భక్తులుగా మనం విలువలు పాటించామో లేదో మనం డౌటే, కానీ పాత నిబంధన భక్తుడైన యోబు మాత్రం తన కళ్ళుతో నిబంధన చేసుకున్నాడు. అనేక మార్లు మనం చదువుకున్నాం. ఏమని చేసుకున్నాడు ఆయన ఒకసారి చూద్దాం, ఒకసారి మరల నెమరు వేసుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం నుండి, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూసదును అలాగూ చేసిన పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును. నువ్వెందుకు చూడవు యోబు అని అడిగితే ఆయన ఏమంటున్నా తెలుసా, దేవుని ఆజ్ఞ ఏమైపోవాలి. ఆయన ఏమైపోవడం అన్న మాటలో అర్థం ఏంటయ్యా అంటే ఆయన ఏదో అయిపోతాడని కాదు, ఆయన పరువును తీసే వ్యక్తిగా నేను ఉండలేను అంటున్నాడు. బిలీవర్స్గా మనం ఇప్పుడు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నా కళ్ళు సరిగ్గా చూడక ఏవో నన్ను ఆకర్షిస్తున్నాయంటే నా దేవుని పరువు ఏమైపోవాలని ఆలోచించాలి. అలాంటి జాబితాలో యంగ్స్టర్ జోసఫ్ మనకు కనబడతాడు చూడండి. నువ్వెందుకయ్యా ఈ ఆంటీతో ఎందుకు తప్పు చేయనట్టున్నావు అంటే నేను చేయనండి అంటాడు ఆయన. ఏ అంటే మేము ప్రతిష్ఠింపబడిన జనాంగం, నువ్వెందుకు తప్పు చేయవంటే పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమైపోవాలన్న భావజాలమే ఆయనది కూడా. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నవాడైతే నిజమైన వ్యక్తిలో ఏముంటుందయ్యా అంటే నేను చూడలేనండి అని చెప్తాడట. తనకు టెంప్టేషన్ ఉండదని బైబిల్ చెప్పట్లేదు, ఆయనకి టెంప్టేషన్ ఉన్నా ఆయన టెంప్ట్ అవడట. ఎందుకు అని అడిగితే నా దేవుడు ఏమైపోవాలి అంట. మీరు గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగాల్లో నేను మాట్లాడుతా వరుస క్రమంలో ఏమంటాడు తెలుసా, నీ కన్ను డిస్టర్బ్ అయిపోయిందంటే నీ దేహం అంతా డిస్ట్రాయిడ్ అయిపోద్ది అంటాడు ఆయన. నీ కన్ను చీకటి అయిపోయిందో, నీ కన్ను చెడిపోయిందో, నీ దేహం అంతా చీకటి అయిపోద్ది. నేత్రాలతో అంత ప్రమాదం. వినేదానికన్నా గుర్తుపెట్టుకోండి చూసేది చాలా ప్రమాదం. వినేది నష్టం కలిగించదని నేను అంట్లా, దీనికన్నా వేగముగా నష్టాన్ని తెచ్చేది ఏంటయ్యా, నువ్వేం చూస్తున్నావో జాగ్రత్త, నీ మొబైల్తో జాగ్రత్త, నువ్వు బయటకు పోయి అడుగులేస్తున్నప్పుడు జాగ్రత్త,
నువ్వు కాలేజీకి పోతున్నప్పుడు జాగ్రత్త, నీ చుట్టూ సహోదరి మనిల్లో కొంతమంది బిలీవర్స్ తిరుగుతున్నప్పుడు నీ కళ్ళుతో జాగ్రత్త. నీకు ప్రమాదకరమైన వారు ఎక్కడో ఉన్నాడని ఊహించుకోకండి. నీకు శత్రువులు ఎక్కడున్నారయ్యా అంటే నీ ముందే తిరుగుతున్నారట, నీలోనే ఉన్నారట. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ రెండు కళ్ళే. మీరు గమనిస్తే మనకు తెలిసిన సుపరిచితమైన వ్యక్తి యొక్క జీవన శైలిని ఈరోజు స్టడీ చేద్దాం. తెలిసిన సందర్భాల్లోనే ఆయన దేవుని ఎదుట ఎంత ప్రధానమైన ముద్దాయిగా నిలబడిపోవడమే కాదు, ఆయన చేసిన కళ్ళు ద్వారా చేసిన తప్పు దేవుని పరువును కూడా తీసిపడేశాడు. బాగా వినాలి. బంధాలు ఎందుకు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నాయంటే ప్రభు ఆ రోజు నుంచి హెచ్చరిస్తున్నాడు, మీ కళ్ళు జాగ్రత్త అని. మరి ఎట్లాంటి నా కళ్ళుని నేను సరి చేసుకునేదంటే ఆ కళ్ళుని లోకంలోకి విడిచిపెట్టగా ఆయన ధర్మశాస్త్రాన్ని చదవాలట. ఎప్పుడైతే ఈ ద్వారాల గుండా ఆయన వాక్యం నా మదిలోనికి పోతుందో నా హృదయ స్పందన బాగుంటుంది. ఏమనుకోవాలో తెలీదు, మరి ఏం చేశాడో మనకు తెలియదు. ఆ రోజు బైబిల్ చదవడం మానేశాడో, మూడు పూట్ల ప్రార్థన చేసే ఆ మహానుభావుడు ఆ మధ్యాహ్నం వేళ ప్రార్థన ఎందుకు మానేశాడో మనకు తెలియదు. అలవాటైపోయిన పనే కదా అని పర్లేదులే అనుకున్నాడో మనకు తెలియదు. కానీ కొంచెం సౌండ్ తగ్గిస్తాం, పర్వాలేదు అనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ ఆయన చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, కళ్ళే కదా నావే కదా అనుకున్నాడు. ఎవరైనా కింగ్ డేవిడ్, కింగ్ అని మనం చాలా గొప్ప పదజాలాలు వాడుకుంటాం పెద్ద ఆయన గురించి. ఆయన తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ లేఖనాల యొక్క నిజాయితీని రోజు మనం తెలుసుకోవాలి. కింగే అయినా కానీ లేఖనం మరొక సైడ్ చూపిస్తుంది, ఆ కింగ్లో క్రిమినల్ మైండ్ వచ్చింది అని. ఏ మీరు గమనించండి, ఈ దృశ్యం కొంచెం మాకు కూడా చూపించండి. దావీదు గారిని ఒక ఇమేజ్ ఉంటుంది, మీరు జాగ్రత్త చూడండి, ఎవరు ఒకరు లేవంటే కొంచెం దాన్ని ఎట్లా దిప్పు. దావీదు గారిని మీరు జాగ్రత్తగా చూస్తే దావీదు గారు అనగానే బిగ్గెస్ట్ ఫైట్ మనకు గుర్తొస్తుంది. ఏమిటా ఫైట్? జస్ట్ మనకి ఇమేజ్ మనకు కనబడుతుంది స్క్రీన్. దావీదు గారు అనగానే పెద్ద ఫైట్ సీన్ ఏంటి మనకు చెప్పండి. ఓకే, మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఒక తమ్ముడు సరిపోద్ది. దావీదు గొలియాతును కొట్టాడని మనకు తెలుసు. గమనించాల్సింది ఏంటంటే గొలియాతును దావీదు కొడితే దావీదును కొట్టింది ఒకటి ఉంది. ఆ కనబడే నీడ మీరు గమనించండి, కాము. అది దావీదు కన్నా ఎత్తైనది, అది దావీదు కన్నా ఎత్తైనదే కాదు, దావీదు ఎదుట నిలబడిన గొలియాది కన్నా భయంకరమైనది. కనబడుతున్న బాహ్య సంబంధమైన శత్రువుని రాళ్ళు చేత పడగొట్టొచ్చేమో కానీ, కనబడుతున్న మోయాబీయుల్ని అమోనీయుల్ని 10,000 తలకాయలు లేపేచ్చేమో కానీ, గుర్తుపెట్టుకోండి, తన శత్రువు ఎదుటున్నాడు ఎదుటున్నాడు అనుకున్నాడు, తన శత్రువు లోనే ఉన్నాడన్న సంగతి మీరు గమనించండి. ఏమైందయ్యా అంటే గుర్తించండి, అలవాటు పడిన మనిషి మంచి పనిని అలవాటు చేస్తున్నప్పుడు ఆ మంచి పనిని ఏ రోజన్నా మీరు పక్కన పెట్టారో మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజే నాంది పలకడం ప్రారంభమవుద్ది పాపానికి. నిజమే. ఏం జరిగిందయ్యా అంటే దావీదు గారి యొక్క జీవన శైలి మనం గమనిస్తే ఆయనలో గొప్ప భావజాలాలు ఉన్నాయి. యోనాతాను చనిపోయినా తన కుమారుడిని మాత్రం ఆ విలువలు మర్చిపోకుండా ప్రేమిస్తాడు. మరొక విషయం ఏంటంటే తన సైనికులను తన రాయబారులను ఎవరో అవమానించాడంటే, రాజు ఎవడో అవమానించాడు అవమానానికి గురి చేశాడంటే యుద్ధంలో వీరుడు ధీరుడుగా కనబడతాడు వాళ్ళని కాపాడటానికి. మరొక మాట ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని చదవడంలో ఎలాంటి దిట్ట కలిగిన వాడో మనకు కనబడతాడు. మరొకటి ఏంటంటే గుర్తించవలసింది, ఆ 11-12 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు ఒక క్రిమినల్ మైండ్తో కనబడతాడు. ఏమైంది ఆయనకి? అలాంటి గొప్ప వ్యక్తిని ఏం జరిగిందయ్యా అంటే
ఏం జరిగింది కాదు. అలాంటి ఆయన్ని ఎవరు డిస్టర్బ్ చేశారయ్యంటే ఎవరో డిస్టర్బ్ చేయడం కాదు. అలాంటి వ్యక్తి ఎందుకు అలాంటి దిగజారుడు జీవితానికి వచ్చాడయ్యా అంటే ఎవరో ఏదో బలత్కారం చేశారని కాదు, ఆయన కళ్ళే ఆయన్ని పాడు చేసి పడేశాయి. ఆయన కామ దుద్ర ఏదైతే ఉందో అదే ఆయన జీవితాన్ని దిగజార్చేసింది. బాగా వినండి, కోరికలు రావడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ కోరికలను క్రమం ప్రకారం ఉంచకపోతే తప్పు, కోరికలను నియంత్రించుకోలేకపోతే. బైబిల్ మరొక సజెషన్ కూడా ఇచ్చింది, వివాహం చేసుకోండి. ఒకవేళ వివాహమైన వ్యక్తులైతే మీ కోరికలను మీ ఎవరైతే ఉన్నారో మీ సహచరితో ద్వారా మాత్రమే మీ కోరిక నెరవేరాలి. మీ చూపులలో కానీ మీ మాటల్లో కానీ గుర్తించండి, మీ యొక్క కార్యముల్లో కానీ తప్పు జరిగే ప్రయత్నాలు చేశారో భారీ మూల్యం చెల్లించక తప్పదు అనడానికి దావీదు గారే నిలువెత్తు సాక్ష్యం. చూద్దాం, స్టడీ చేద్దాం. 2 సమూయేలు గ్రంథం తెలిసిన సందర్భాల్లే ఒక నూతనమైన పదజాలంతో ఈ పదాలు నేర్చుకుని ఈ సందర్భాన్ని మన గుండెల్లో దాచుకోవడం చాలా అవసరం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున, అంటే వానాకాలంలో యుద్ధాలు ఆగిపోయి ఏదో మనకు నేర్పిస్తుందో చూడండి. కొన్ని పదాలు మనకు అర్థం కావాలంటే కొంచెం ఖచ్చితంగా మనం నేర్చుకున్నట్టు ముందు వెనక చదవాలి. వసంతకాలమున రాజులట యుద్ధానికి పోవడానికి సిద్ధముగా ఉంటారట. వసంతకాలాన్ని యుద్ధానికి వెళ్ళడానికి అంటున్నాడంటే అంతవరకు వెయిట్ చేశారని అర్థం. ఎందుకు వారు వెయిటింగ్లో ఉన్నారు? మరో క్వశ్చన్, వసంతకాలం వచ్చిందని యుద్ధానికి పోయారా, లేకపోతే ఆ యుద్ధానికి ఏమన్నా కారణముందా? అది మనం స్టడీ చేయాల్సింది. సహజంగా వసంతకాలం వచ్చింది కదా అని వెళ్ళిపోవడం కాదు, యుద్ధం కారణం లేకుండా ఎందుకు ఉంటుంది? కారణం ఏంటంటే 10వ అధ్యాయం చెబుతుంది. కారణం ఏం జరిగిందంటే అమోనీయుల రాజు చనిపోయాడు. అమోనీయుల రాజు ఎప్పుడైతే చనిపోయాడో అతగాడు చనిపోయిన తర్వాత తన కొడుకు సేవకుడు అవుతాడు. ఎవరు? అమోనీయుల రాజు. ఎవడైతే అన్ని జనుల రాజు చనిపోయాడో అతగాడు కొడుకు రాజు అయ్యేసరికి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ చనిపోయిన వ్యక్తి, అమ్మా పెద్దమ్మ కుదురుడు, ఆ చనిపోయిన వ్యక్తి ఏం చేశాడంటే దావీదు గారికి ఎప్పుడో స్నేహితులుగా కొన్ని ఉపకారాలు చేశాడట. ఆ తీపి గుర్తులు ఆ స్నేహభావజాలం మర్చిపోలేక ఆయన ఏం చేశాడంటే, అరే అలాంటి మంచి ఆయన చనిపోయాడు, ఆయన కొంచెం క్లోజ్ ఫ్రెండ్లకు కూడా ఉండేవాడు, తన యొక్క కొడుకు మరల సింహాసనం ఎక్కాడట కదా, ఎలా ఉన్నారో ఏంటో ఓదార్పయాత్రగా నా సేవకుల్ని రాయబారిని పంపిస్తానని రాయబారిని పంపించాడు. ఎప్పుడైతే రాయబారిని పంపించాడో, ఇదిగో మా గురీజీ లేదా మా రాజుగారు మిమ్మును పలకరించమని పంపించారని భావజాలం మనకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ప్రతి దేశానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, నిఘావర్గాలు. ఆ నిఘావర్గాలు ఆ స్వదేశపు రాజుకి ఏం చెప్పారంటే, రాజా దావీదు దగ్గర నుంచి వచ్చిన ఆ మనుషులు ఎవరో తెలుసా, మన దేశానికి సంబంధించిన సీక్రెట్స్ మోసుకుపోవడానికి వచ్చిన ఏజెంట్లు, ఏగుల వారు. అవునా అన్నట్టు, అవును మరి అన్నారు వారు. మరి ఏం చేయాలి అంటే వచ్చినోడు మరలా తిరిగి వెళుతున్నప్పుడు ఘోర అవమానంతో వెళ్ళాలి రాజా అని సజెషన్ ఇచ్చారు. ఎప్పుడైతే సజెషన్ ఇచ్చారో ఏం చేశారంటే, మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారయ్యా అంటే, ఏం చేస్తారు వచ్చిన వారిని, ఈ గెడ్డలు ఉంటాయి చూశారు, సహజంగా మిడిల్ ఆసియాలో గెడ్డలు పెంచుకుంటారు. గెడ్డం పెంచుకుంటే సగం గెడ్డం మీసాలు కలిపి గీసేది, సగమే, సగం గీసేయడమే కాదు, వాళ్ళు ఏదైతే వస్త్రాలు ధరించుకున్నారో వెనక పార్శ్వం ఏమంటారు దాన్ని, తిరుదులు భాగం,
కరెక్ట్గా రౌండ్గా కట్ చేశారట. చూసారు ఎంత ఘోర అవమానం. ఇలా కట్ చేసి ఇప్పుడు వెళ్ళండి రా ఇంటికి అన్నారట. వచ్చిన వారు ఎవరో తెలుసా? దావీదు యొక్క రాయి వారు. ఆయన కత్తి పట్టుకుంటే 10,000 తలకాయలు లేపేస్తాడు ఆయన. వన్ మ్యాన్ సింగిల్ హ్యాండ్. అలాంటి రాయబారిని అవమానిస్తే రాజుకి లేచింది కయటి టెంపర్. ఎవరికి? దావీదుగా. ఏమి చేశారు? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సిటీలోకి ఎవరు ఎంట్రీ అవ్వకండి, అవమానం జరిగిన వారు. మీ గడ్డాలు పెరిగేంత వరకు అక్కడే ఉండండి. ఎందుకంటే మీరు వస్తే ఆన్సర్ చేయలేక చచ్చిపోలేక్కడ. మీరు రాకండి, అక్కడే ఉండండి అని వాళ్ళు ఉంచేశారు. వాళ్ళ గడ్డాలు పెరిగేంత వరకు అక్కడే ఉండిపోయారు. ఇది జరిగిన విషయం. ఆ రోజే వెంటనే కత్తి తీశారు సైనికులందరూ. ఎవడు మన సైనిక బలగాలను క్షమించండి, మన రాయబారుల్ని అవమానించింది ఎవరు అనగానే తెలిసిపోయింది ఫలానా వాడని. అట్లా చేస్తాడా? ఉపకారం చేయాలనుకుంటే ఇక్కడ అపకారం చేస్తాడా? వాళ్ళ నాయుని బట్టి వాడికి ఓదార్ప యాత్రకు నేను పంపిస్తే నా యొక్క రాయబారిని అవమానిస్తాడా? తీయండి కత్తులు, రెడీ చేయండి రథాలు, నడండి రా అబ్బాయిలు అన్నాడు. ఎవరిని? బలగాల్ని. రెడీ అయిపోయారు. సీన్లోకి దావీదు కూడా దిగిపోయాడు. ఫైట్ ముమ్మరంగా జరుగుతుంది. ఎర్రగొట్టేసాడు ఎవరు? దావీదు గారు. ఆ వచనం మీరు చూడండి, 17 వచనం, 10వ అధ్యాయం 17వ వచనం. వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి ఏలామునకు వచ్చిన సిరియనీయులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలు ఎదుట నిలవజాలకపోయి పారిపోగా దావీదు సిరియనీయుల్లో 700 మంది రథికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతి శోబాకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. చూసారా? గొడవ ఎలా స్టార్ట్ అయిందయ్యా అంటే అవమానంతో స్టార్ట్ అయింది. ఇలా పోరు మొదలైంది. ఎప్పుడైతే ఈ పోరు మొదలైందో స్టార్టింగ్ నుంచి జరుగుతూ జరుగుతున్నప్పుడు సడన్గా వానాకాలం వచ్చింది. వానాకాలం వచ్చేసరికి వర్షాకాలంలో యుద్ధం చేయడం అంత మంచి వాతావరణం కాదు. ఎందుకంటే ఇలాగెళ్తే అలాగెళ్తారు కాబట్టి. నేల బాగోదు కనుక, విధానం బాగోదు కనుక రాజులకి ఆ రోజు కొన్ని రూల్స్ ఏంటంటే వర్షాకాలంలో రాత్రులు యుద్ధాలు చేయకూడదు. అప్పుడు ఏం చేశారంటే వర్షాకాలంలో తాత్కాలిక విరామం తీసుకున్నారన్నమాట. అయిపోయింది వానాకాలం. ఎప్పుడైతే వర్షాకాలం అయిపోయిందో తర్వాత వచ్చేది ఏంటి? వసంతకాలం. ఆ వసంతకాలం ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయారట. ఏ పట్టణాన్ని కొట్టడానికయ్యా అంటే అమోనీయుల పట్టణం రబ్బా, దాన్ని ముట్టడి చేశారట. గుర్తించండి, ముందు సీన్లో ఆయనే ఉన్నాడు, ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండి అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చేలా ఉన్నాడు. నిజమే, అలాంటి వీరుడు సూర్యుడు మందీలో లేదా బలగంలో ఉంటే ఆయన చాలు, ఆయన చూసే చాలా మందిని కొట్టేయచ్చు. మనవాడు ఉన్నాడు అనేసి అంతే కదా. బలమైన ఉంటే మనం నోరు ఖాళీగా ఉంటుందా, కుదురుంటుందా? ఏంట్రా అని ముందు రెడీ అయిపోతాం మనం. మనకి ఎవడో ఖాళీగా ఉన్నాడు అనుకోండి, కుదురుంటామని చెప్పండి. అలాగే దావీదు గారు ఉండగానే బాగా ముందు ఎనర్జీగా ఫైట్ చాలా బాగా చేశారు. ఎవడు నిలవలేకపోయారట, సైన్యాధిపతులు కూడా చచ్చిపోయారట, కొంతమంది పరారైపోయారట, కొంతమంది రాజీకి వచ్చేసారట. కానీ మిమ్మల్ని జయించి చూపిస్తాను మెల్లమెల్లగా వారి యొక్క చిన్న చిన్న టౌన్లు మొదలుకొని పెద్ద పెద్ద సిటీస్ వరకు ఆక్రమించడం మొదలుపెట్టాడు. అందులో ఒక టౌన్ రబ్బా. ఎట్లయితే ఇలా జరుగుతుందో, జరుగుతున్నప్పుడు దావీదు గారు చేసిన మిస్టేక్ ఇప్పుడు మనం స్టడీ చేయాలి. చూద్దాం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోబాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపక అక్కడ అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు
యెరూషలేమునందు నిలిచెను. చూడండి, దావీదు గారు యెరూషలేమునందు నిలిచెను. ఏమొస్తుందయ్యా అక్కడ నుండి న్యూస్ అంటే, గమనించండి, మన వారు ఒక రేజులో వెళ్ళిపోతున్నారని వార్త వచ్చింది. చక్కగా జయం చేస్తున్నారు, ఎక్కడికెక్కడ ముట్టడం చేస్తున్నారు, బాగానే ఉంది. గమనించండి, తన వారు తన యొక్క ఎవరైతే సైనికులు ఉన్నారో, ఏ ఏ ప్రాంతాలనైతే ముట్టడిస్తున్నారని వీళ్ళు ధీమా వచ్చింది. మర్చిపోయిందంటే ఆల్రెడీ ఒకటి దావీదుని ముట్టడిస్తుందన్న సంగతి మర్చిపోయాడు. నన్ను అడిగితే అమోనీయుల కన్నా భయంకరమైన శత్రువు ఎవడయ్యా అంటే, రెడీగా కూర్చున్న కామం. వాడికి ఎల్కమ్ బోర్డు పెట్టేది ఎవడయ్యా అంటే, ఈ రెండు ద్వారాలు. గమనించండి, శత్రువును జయించేస్తున్నామనుకున్నాడే తప్ప, ఆల్రెడీ తన కొంపలో, అనగా తన దేహంలో, అనగా తన ఇంట్లో ఒక భయంకరమైన గొలియాతు తిష్ట వేశాడన్న సంగతి దావీదు గారు నిర్లక్ష్యం చేశాడు. అమోనీయుని జయించిన దానికన్నా, గొలియాతుని కొట్టిన దానికన్నా పవర్ఫుల్ ఎన్ని ఎవడయ్యా అంటే, వాడే. వాడి పేరు కామం. ఆ కామరూపానికి మరింత కార్యాన్ని చేకూర్చేది ఎవరయ్యా అంటే, ఈ కల్లే. చూద్దాం, స్టడీ చేద్దాం. రెండవ వచనం నుండి, ఒకనొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు గారు పడక మీద నుండి లేచి. ఇప్పటి వరకు నిద్రపోయాడట, ఇప్పటి వరకు లైటింగ్ ఫెయిల్యూర్ అయిపోయే వరకు లేవలేదట. బైబిల్ పండితులు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు ఇక్కడ ఈ వచనంలో. మూడు పూట్ల ప్రార్థన చేసే మహాభక్తుడు ఎందుకింత మొత్తులోకి జారిపోయాడు? అలవాట, విజయాలు అలవాటైపోయా, చేసే పని అలవాటైపోయి పక్కన పెట్టాడా అని అడిగారు. నిజమే కదా. ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు పర్లేదులే అనుకుంటే ఏమవుద్దయ్యా అంటే, ఏమవుద్దో దావీదు గారిని చూడండి. రోజు బైబిల్ చదువుతున్నా చదువు, ఈరోజే కదా పర్లేదు అనుకో, ఏదోటి అయిపోద్ది రోజు. ఇంకా రోజు ప్రార్థన చేస్తున్నావా, చెయ్యి. ఆ టైం ఒక్కసారి పక్కన పెట్టావా, ఆ టైంకి నేనున్నానంటాడు రెడీగా వాడు, పక్కనే తిరుగుతాడు వాడు. ఒక మంచి పని అలవాటుగా చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్నైనా ఎన్ని జరిగిపోయినా ఆ రోజు ఆ పని చేయాలంతే. దావీదు గారిని చూసి గొప్ప గుణపాఠం మనకేంటయ్యా అంటే, ఆయన యుద్ధంలో ఉండాల్సిన ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఒక సోమరిలా ఆయన అనకూడదు మనం సరిపోం, కానీ అలాంటి వైఖరిలోకి ఆయన ఉండిపోయాడు చూడండి. మధ్యాహ్నం ప్రార్థన లేదేమో నన్ను అడిగితే, సంధ్యవేళ ప్రార్థన కూడా ఎగ్గొట్టేశాడు ఆయన. ఏం చేశాడంటే, బాగా నిద్రపోయాడట. మరో క్వశ్చన్ కూడా అడిగారు బైబిల్ పండితులు, ఏమన్నారు తెలుసా, పగలంత ఎలా మొత్తుగా ఆయన నిద్రపోయాడంటే, రాత్రి అంతా ఏం చేశాడని అడిగారు. లేవు ఆన్సర్స్ మన దగ్గర, లేవు ఎక్కడా లేవు. ఏం చెప్తాం, ఎందుకు ఆయనకి అంత నిద్ర వచ్చింది? ఏమో సరే జరిగింది, నిద్రపోవడం పాపం కాకపోయినా రెగ్యులర్గా చేసి మంచి పనులు ఆపడం పాపమే. నిద్రపోయాడట, లేచాడట. కొన్ని పదాలు చక్కగా వాడని చూడండి బైబిల్లో. ఒకనొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చే ఒక స్త్రీ కనబడిను. బాగా వినాలి, కొన్ని వినలేని పదాల్లో ఉంటే తప్పదు వినాలి, ఎందుకంటే అలాంటి వార్తలు సమాజంలో ఉన్నాయి. కొన్ని సందర్భాలు మనం ధ్యానించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మరి ముఖ్యంగా యవనస్తుల సదస్సులు అంటే, ఇవి మాట్లాడుకోవడం ఏదో పెద్ద పాపం అనుకున్నారు కనుక సాపు కింద నీరులా జరిగిపోతున్నాయి కార్యాలు. బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎంత వీరుడుగా దావీదు గారిని పరిచయం చేసిందో, అంత బలహీనుడుగా ఏ పరిస్థితుల్లో ఉన్నాడు కూడా బైబిల్ పరిచయం చేసింది. అంటే లేఖనాలకు ఎంత నిజాయితీ ఉందో అక్కడ కనబడుతుంది చూడండి. దాయలేదట బైబిల్ దేవుడు. ఎంత గొప్పవాడంటే, నువ్వు మంచి చేసినప్పుడు ఎంత ముద్దాడతాడో, నువ్వు తప్పు చేసినప్పుడు కూడా అని మొట్టికాయలు కూడా వేస్తాడని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా తగులుతాయి. దావీదు గారిని చూస్తే మీరు గమనించండి, యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది ఆ పాయింట్ మర్చిపోకండి.
ఎందుకు స్టార్ట్ అయింది? ఆ ఏరియాలో ప్రారంభం యుద్ధ వాతావరణం స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? పరువు. అంతేనా? పరువు హత్యలు. ఎందుకు ఆ యుద్ధంలో ఇలాంటి పోరు జరుగుతుందంటే కారణం ఒకటే ఒకటే, నా రాయబారులు పరువు తీసేశారు. పరువు కొరకు యుద్ధం ప్రారంభమైంది. గమనించండి, ఆ పరువు పోయినా పర్లేదు కానీ అసలైన పరువు పోగొడుతున్నాడు ఎవరు? దావీదు గారు. బాల్య సంబంధమైన పరువు నేను తట్టుకోలేకపోయాడు, కానీ దేవుని పరువును తీసేస్తానన్న సంగతి దావీదు గారు మర్చిపోతున్నారు. చూడండి, ఎందుకు మర్చిపోతున్నాడయ్యా అంటే మొదటి నుంచి చెప్పేదే ఈ కళ్ళు చూశాయట. పరువు కొరకు పెద్ద పీట వేయడమే కాదు, ప్రాణాలను కూడా ముందు పెట్టి ఫైట్ చేస్తున్న దావీదు గారు దేవుని పరువు తీసేస్తున్నాను ఎందుకు మర్చిపోతున్నాడు? నిజముగానే దావీదు గారు గురించి నాతాను మాట్లాడుతూ ఏమని వాపోతాడో చూడండి. 12వ అధ్యాయం 14వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. చూసారా? ఆయన శత్రువులట యెహోవాని దూషించడానికి నువ్వు పెద్ద కారణం ఇచ్చేసావు దావీదు. అందుకే చూడండి, ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా దావీదుని దేవుడే ఎంకరేజ్ చేశాడని ఇప్పటికీ నోర్లు అరవట్లా? ఇప్పటికీ దావీది గారిని చూపిస్తూ బైబిల్ దేవుడు ఏం గొప్ప దేవుడయ్యా అని ఇప్పటికీ ఎద్దేవ చేయట్లా? దావీదికి ఒక న్యాయం, పొరుగువానికి ఒక న్యాయమా? దావీదికి ఒక న్యాయం, అన్నిటికీ ఒక న్యాయమా అని ఇప్పటికీ అడగట్లా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే తప్పులు మనతోనే పోవట. మన ఇంటి పరువు తీసేయడమే కాదు, నన్ను నమ్ముకున్న వారి పరువు తీసేయడమే కాదు, నేను నమ్ముకున్న దేవుని పరువు కూడా తీసి పడేస్తాయి. నిన్ను బట్టి ఎవరిని తిడతారయ్యా అంటే నీ మూలాన్ని తిడతారట. దావీదు గారు ఏ పరువు ఉంచాలో ఆ పరువును ఉంచక అవసరం లేని పరువు కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి రెడీ అవుతున్నాడు చూడండి. అందుకే బైబిల్ ఏమందంటే జారత్వం చేసేవాడు, వ్యభిచారానికి కాలు దువ్వేవాడు వాడు బుద్ధిశూన్యుడట, అస్సలు తెలివితేటలేవు. కామం వద్దని బైబిల్ అంట్లా, ఆరోగ్యకరమైన కామం ప్రతి ఒక్కరికి ఉంటుంది, వద్దంట్లా. నీ సహసరి ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉండు. ఎవరైతే నీ యజమాని ఉన్నాడో ఆమెతో ఉండడానికి ఇష్టపడు. బైబిల్ ఆ సౌలభ్యం ఇచ్చింది కదా, వద్దందా పెళ్ళిళ్ళు చేసుకొద్దందా? బైబిల్ హిమాలయాలకు పొమ్మందా? కాషాయం ఏమి ధరించుకోమందా? లేదుగా, మీ సంసార జీవితాలతో మీరు ఉండండి, మీరు పిల్లలుగానండి, అభివృద్ధి పొందండి, చక్కగా ఉండండి. ఎక్కడ అపవిత్రతకు త్రోవనివ్వకండి అంది బైబిల్. అంత చక్కగా దేవుడు మదిలో నుండి అంత భావజాలాన్ని వ్యక్తీకరించినప్పుడు ఎందుకు వస్తున్నాయే ఇవంటే కారణం ఒకే ఒకటి, నీ కళ్ళు నదుపు చేయకపోతే నువ్వు భారీ మూల్యాన్ని చెల్లించాలి. చూద్దాం ఇంకా ఏం చేశాడు ఈయన, ఇంకా ఏం చేస్తున్నాడు చూద్దాం. అదే అధ్యాయం. ఒకనొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్థానముచ్చే ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతుడై ఉండుట చూసి ఒక దూతను పంపెను. చూడండి, అక్కడ ఒక పదం ఉంది చూడండి, చూసి. ఏం చేశాడట ఆ ఇమేజ్ చూడండి. రెండు మిస్టేక్స్ ఇక్కడ మనం దర్యాప్తు చేయాలి. దావీదు గారు లేచారట సంధ్య వేళ, లేచిన తర్వాత టైం పాస్కి తిరుగుతున్నాడట. ఎక్కడా? మేడ మీద. గుర్తుపెట్టుకోండి, యంగ్స్టార్స్ నుండి ఎక్కువగా వినబడే పదవి ఏంటంటే బ్రదర్ టైం పాస్ అవ్వట్లా అంట. నీకు ఎప్పుడైతే టైం పాస్ అవ్వట్లేదో నువ్వు తిరుగుతావు, వాడు వెంటనే పెద్ద ఫిలిం వేస్తాడు మనకి. ఎవడు పక్కన ఉంటాడు? ఎవరు? సాతాను. ఎవరిని ఎలా డిస్టర్బ్ చేసేద్దామా తిరుగుతుంటాడంటే వాడు. నీకు టైం పాస్ అవ్వట్లేదని ఒక్కసారి నువ్వు అలా కళ్ళు పెద్దగా చేసుకుని దీన్ని ఎలా టైం పాస్ చేయాలనుకున్నావా, టక్మని ఫిలిం వేస్తాడనమాట. సెన్సార్ బోర్డులు కూడా కనబడుతుంది, నీకే కనబడుతుంది. వెంటనే కనబడిందంట దావీదుకి,
పొద్దు కుంగు వేళ సండే వేళ లేచి ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఏదో కాలయాపనం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం టైంపాస్ ఎదుక్కున్నామో అప్పుడే పాపం మనల్ని ఎదుక్కుంటూ వచ్చేస్తుంది. పౌలు గారు అందుకే ఇదిగో ఇలాంటి ఒత్తిడిని కొంటే మై డియర్ సన్ తిమోతి నువ్వేం చేస్తావు తెలుసు, అర్జెంటుగా ఆ ఏరియాలో ఉండకో, పారిపో, మరేం చేయాలి, బిజీ అయిపో. ఎక్కడ? ప్రార్థన చేయడంలో, పరిచర్య చేసేవారితో, వాళ్ళతో వెంటనే కలిసిపో. నువ్వు ఖాళీగా ఉన్నావో నిన్ను ఏటాడేస్తుందట పాపం. చూసారా ఎన్ని సీక్రెట్స్ మనకు బైబిల్ చెప్తుందో చూడండి. దావీదు గారు చేసిన తప్పుల్లో మరొక తప్పు ఏంటంటే టైంపాస్ ఎదుక్కుంటున్నట్టు. ఆ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఎప్పుడు బైబిల్ చదివి ఆయన ధ్యానించే అయినా కొంచెం పక్కగెట్టాడు చూడండి ఆ టైం. వెంటనే పలకరించేసిందంట దృశ్యం అని. అలా వస్తే మనకు అవకాశాలు. నేననుకుంటాను చూశాడు ఇదే సీన్లో గుర్తుపెట్టుకోండి, ఇదే జోన్లోనికి, ఇదే సింహాసనం మీదకి సాత్వికుడైన యోబు గారిని తీసుకొస్తే ఆయన ఏమంటాడో మన గోవ గుయ్యమని పోయేలా అంటాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం నుండి ఆయన, నా ప్రవర్తన దేవుడు ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా, అబద్ధికుడినై నేను తిరుగురాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు తన న్యాయమైన త్రాసులో నన్ను తోసునుగాక అంటున్నాడు. చూడండి నేను ఎక్కడ నడుస్తున్నానో, నేను ఎక్కడెక్కడ అడుగులు వేస్తున్నానో, నా మైండ్ ఏ టైంపాస్ కొరకు ఎదుగుతుందో వీటన్నిటిని కొలిచేవాడు ఒకడున్నాడని ఆయనకి తెలుసట. ఎవరికి? యోబు గారికి. ఒకవేళ ఆయనే కనుక ఆ బిల్డింగ్ ఎక్కితే ఇలా నడిచి వెళుతున్నప్పుడు ఆ దృశ్యం అక్కడ కనబడితే అడుగులు అట్ట ఎలవట, మరి ఆయన వెనక్కేస్తాడు. ఆయన ఎందుకని అడిగితే ఆయన హృదయంలో ఎలాంటి మాట ఉందో చూడండి, నన్ను లెక్కించేవాడొక ఆయన ఉన్నాడో ఎలా తప్పు చేయగలను, పరమంతుడు ఆయన ఆజ్ఞ ఏమైపోవాలి, నా అడుగులు ఆయనకి తెలియవా, నా పడక ఆయనకి తెలియదా, నా ఆలోచన ఆయనకి తెలియదా, అన్నీ తెలుసా ఆయనకి. ఇంకా ఏమంటున్నాడు చూడండి కిందకి, ఇంకా ఆయన నన్ను ఉంచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన నా మనసు నా కన్నులకు అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిన ఎడల నేను ఇచ్చిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటిన దాన్ని పెరుగు వేయబడునుగాక. ఆయనకు ఆయనే శాపాలు పెట్టేసుకుంటున్నాడు చూడండి. నేను ఎలా చేస్తే నాకు ఇలా జరిగిపోవాలి, నేను ఇచ్చిందే వేరొకడు భుజించేయాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నేను హృదయమందు పరాయి స్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాణి ద్వారము నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకరిని తిరగలి విసురునుగాక, ఇతరుల ఆమెను కూడుదురుగాక. ఎంత భయంకరం అంటున్నాడు చూడండి. నేను పరాయి స్త్రీని చూస్తే, పొరుగువాణి భార్యను చూస్తే ఆ నొప్పి ఏంటో నాకు తెలియాలంటే నా భార్యను ఇంకొకటి చూస్తే నాకు తెలుస్తుంది అంటున్నాడు. చూసారా ఆ నొప్పి నాకు తెలీదు, ఆ బాధ ఏంటో నాకు తెలియాలంటే పొరుగువాణి భార్యను ఓరకే నేను చూస్తున్నాను కదా, నా భార్యను ఎవడైనా చూస్తే ఆ తీవ్రత ఏంటో నాకు తెలుస్తుంది. నా సొంత పెరగలు నేను ఇసరకండ వేరొకటి ఇసిరితే ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరాయి సంసార జీవితాల్లోకి తొంగు చూస్తున్న భయంకరమైన సాతాన సంబంధమైన మనుషులతో నేరుగా మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? జాగ్రత్త, దెబ్బకు దెబ్బ చూపిస్తాడట. నువ్వు విత్తిందే నువ్వు వస్తావట, మనం చేసిందే మనకు జరుగుద్దట. నువ్వు అబద్ధాలు ఆడావా, దాని దెబ్బ నీకు తెలుస్తుంది. పొరుగువాని భార్యను చూస్తున్నావా, ఆ దెబ్బ నీకు తెలుస్తుంది. నువ్వెక్కడెక్కడ ఏ కార్యాలు చేస్తున్నావో నీకు జరిగితే ఎట్లా ఉంటుందో చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఇంకా ఏమంటున్నాడు చూడండి ఆయన, అది దుష్కార్యము, భయంకరమైన కార్యం అది, నేను ఎట్లా చేయగలను, నా భార్య నాకుంది కదా, అది గయ్యాలైనా అది ఉంది కదా నాకు అంటాడు ఆయన. మంచిదా లావిడ ఎవరు నిజానికి? పొరుగువారి వైపు ఎప్పుడు చూస్తారు? హోమ్ మినిస్టర్ గారు సహకరించినప్పుడు
ఎవరు ఓపెన్గా యంగ్స్టార్స్ కదా కొంచెం మాట్లాడుకుందాం. నన్ను ఏం అపార్థం చేసుకోకండి, యంగ్స్టార్ మన యంగ్స్టార్స్కి మనం ఆడుకుందాం. ఓ మినిస్టర్ గారు సరిగ్గా లేనప్పుడే పరాయి వాళ్ళ స్నేహాలు అర్థమవుతాయి. యోబు గారు ఎంత ఉత్తమ పురుషుడో చూడండి, ఆవిడ అస్సలు సపోర్ట్ చేయదట. ఎవరు యోబు భార్య పేరు లేదు అని గొడవ లేకుండా ఆవిడ సపోర్ట్ చేయదట. ఏ విధంగాను దైవికమైన కార్యాల్లో సపోర్ చేసే వ్యక్తిత్వం కాదు. అలాంటి ముసురువాన లాంటి భార్య పక్కనున్నా ఆయన ఏమని నిబంధన చేసుకున్నాడు చూడండి, నేను పరాయి సంసార జీవితాలను ఎట్లా చూస్తాను, మగతనం అంటే ఏంటో చెప్పనా, మీ ఆవిడ దగ్గర మాత్రమే ఉండటం అది మగతనం అంటే. పురుష లక్షణం అంటే ఏంటో చెప్పనా, నీ సంసారానికి మాత్రమే లోబడి బతకడం. మగధీరుడు అనే పదం ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసా, నువ్వెక్కడ సొంగగార్చకుండా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకో, ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రం. ఏది పొరుగువారు సంసారాలని పాడు చేయడమట, అగ్నిగుండమట, తగలెట్టి పాడేస్తుందట. అక్కడే కాదట, మరి ఎక్కడికయ్యా అంటే నీ జీవితం సర్వనాశనం అయిపోద్దట. ఆస్ట్రేలియా సంఘం చెప్పాను కదా, తన భర్తను చంపేసిన ముక్క ముక్కలకు ఎవరికి తెలియదు అనుకుంది, చక్కగా ప్యాకింగ్ చేసి పెద్ద పెద్ద కవర్లో పూట్ చేసింది, అయిపోయింది అనుకుంది. గమనికేంటి చెప్పినా తెలిసిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చీకట్లో చేసే పనులు సమసిపోయాయి అనుకుంటామట, గమనికేంటంటే అవి భూతంలో ఒక్కసారి మీదకి వచ్చి పడతాయట. అయిపోయింది కదా ఎవరికి తెలియదు అనుకుంటామట, ఏమైపోయింది వస్తుంది కంగారు పడకని వస్తుందట. ఒక్కసారిగా భూతంలోకి వచ్చేసరికి దాని రిజల్ట్కి మనం బెంబేలెత్తిపోతాం. ఏమైందంటే ఏం సుఖపడలా, ఎవడైతే ఎవడి వలనైతే ఆ ప్రియుడు వలన తప్పు చేసిందో వాడిని తీసుకెళ్ళి జీవిత ఖైదు చేసేసారు, ఎవడితో అయితే తప్పు చేసిందో ఈ స్త్రీని తీసుకెళ్ళి ఏమికి జీవిత ఖైదు చేసేసారు. ఏమి సాధించారు, ఏమి సాధించలా. ప్రతి కాపురాన్ని పాడు చేస్తున్న వారి జీవితాలు చూడండి, కామకార్యాల్లో కొనసాగుతున్న వారి జీవితాలు చూడండి, ఏమన్నా సుఖపడతారా, జరగదది. జరిగితే అచ్చులు జరిగిపోతే, లేకపోతే ఒకరికొకరు దూరం అయిపోతారు, చివరికి ఒంటరిగా ఈ సొగసు తగ్గిపోయిన తర్వాత బిక్కు 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 బిక్కుమని ఒంటరిగా చచ్చిపోతారు. పిల్లలే ముఖం మీద ఉమ్మేస్తారు. ఏం సాధిస్తారు, ఏమి సాధించు. అందుకే చూడండి యోబు గారు ఏమంటున్నారు, అది భయంకరమైనది నాశన కోపం వరకు దహించును అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. ఇలాంటి భయంకరమైన సహవాసాలు ఉన్నవాడు వాడు ఆదాయం ఏమవుతాయ్యా అంటే సిల్లు సంజ అయిపోద్దట. అదే చెప్పండి ఏమవుద్ది, నాశనం. నీ కుటుంబాన్ని సరిగ్గా చూడలో, వేరొక కుటుంబంతో నువ్వు కలిసి ఉండలో, చివరికి ఏం చేస్తావయ్యా అంటే ఆ నేరాలను కప్పుపుచ్చుకోవడానికి ఎన్నో ఖర్చులు చేస్తాము. మరొక మాట, పరాయి వారి జీవితాలు మనం పాడు చేస్తాం. మరి ముఖ్యంగా యంగ్స్టర్సే ఎక్కువగా ఈ భయంకరమైన కేసుల్లో ఇరుక్కుంటున్నది. పరాయి వారి జీవితాలు పాడు చేస్తున్నాడు. మరొక మాట ఏంటో చెప్పినా, నేను పాడవడమే కాదు నాతో పాటు వేరొక వ్యక్తిని కూడా పాడు చేస్తున్నాను. దావీదు గారు పాడవడమే కాదు, మరి ఎవరిని పాడు చేస్తున్నాడు, బెత్షెబా గారిని కూడా పాడు చేస్తున్నాడు. చూసారా, ఒక్కసారి మీరు సంఘీభావ వ్యక్తాన్ని తెలియజేశారు ఈ కళ్ళకి అవి రెచ్చిపోతాయట. ఇంకా 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 ఏం జరుగుతుందో చూద్దాం, ఒకసారి వెళ్దాం. మొదటి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఆవిడ చాలా అందంగా ఉందట, అది చూసి దావీదు తాము యొక్క సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె దూతల చేత ఆమెను పిలవనంపించెను. ఎవరు కూతురట, పేరుంది అక్కడ ఎలియాము కూతురు. ఈయనెవరయ్యా అంటే రాజు కొరకు ప్రాణాలిచ్చే సైనిక బలగాల 30 మందిలో ఒక మెంబర్. ఎవరు కొంప గూలుస్తున్నాడు చెప్పిన దావీదు గారు,
నమ్మిన వారు కొంపై కూల్చేస్తున్నాడు చూడండి. నా తన్నగారు వచ్చినప్పుడు అదే మాట అంటారు, నేను ఎందుకు రాజుని చేసాడో తెలుసా, మిగిలిన వారు సంసారాలు పాడు చేస్తావు అనుకారు. నేను ఎందుకు న్యాయాధిపతిగా నిలబెట్టాడు తెలుసా, అన్యాయాలు చేస్తావని కదా రాజా, సంసారాలని సొసైటీని బాగు చేస్తావు, నేను నిన్ను నిలబెడితే నువ్వే ఇలాంటి ఘాతుకుని చేస్తే ఎట్లా అని అడుగుతాడు ఆయన. నమ్మిన సైనికుడు ఆయన, అలాంటి నమ్మిన సైనికుడు ఎంత నమ్మినవాడంటే రాజు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి యుద్ధంలో ఎప్పుడు రెడీగుండే అతని కూతురు జీవితాన్ని కాపురాన్ని పాడు చేయడానికి రెడీ అవుతున్నాడంటే కామం తలకెక్కితేనట ఏం చేస్తున్నామో ఏమీ అర్థం అవుతాడు. అందుకే బుద్ధిశూన్యుడు అంతే. ఎక్కడ ఉన్నాడు ఈయన ఒకసారి ఒక రిఫరెన్స్ వద్ద ఎందుకన్నా మంచిది. ఇదే 23వ అధ్యాయం సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనం 23వ అధ్యాయం 34వ వచనం. అహీతోపేలు కుమారుడును కుమారుడగు ఏలియాము. ఇది 30 మంది యుద్ధవీరుల లిస్టు. ఆ లిస్టులో ఉన్న ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన కూతుర్ని జీవితాన్ని పాడు చేయబోతున్నాడు. మరో గమనికేంటో చెప్పనా, నన్ను అడిగితే బెత్షెబ గారు కూడా, నాకు తెలుసు మరి ఆమె వయసు చిన్నదో పెద్దదో మనకు తెలియదు కానీ, ఒక విధముగా కూతురులా భావించే వయసు ఉంది అప్పటికి దావీదుకి. ఎంత వయసు చెప్పినప్పటికీ సుమారుగా లెక్కలేస్తే 50 సంవత్సరాల చిల్లరి. అంత మంచి వయసులో ఉన్నప్పుడు చూడండి, అలాంటి వాడిని ఆ కళ్ళు వదలట్లేదంటే, అలాంటి వాడినే కామం పట్టి పీడించేస్తుందంటే యవనస్తులు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము. ఆయనకి బహుమంది భార్యలు ఉన్నారట, అయినా కానీ కామం ఆయనతో చెలగాటం ఆడేస్తుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము. అందుకే నేర్పిస్తున్నారయ్యా అంటే ఆయన ఓడిపోయిన తనంలో మనల్ని ఓడిపోవద్దని ఈ సందర్భంలో నేర్పిస్తున్నాడు. ఆయన ఓడిపోయిన జీవితాన్ని ఎందుకు రాశాడు ఈ సందర్భంలో అంటే మనం ఓడిపోకూడదని. ఇంకా ఏం జరిగిందయ్యా అంటే, నమ్మిన బంటు, ఆ పిలిపించిన ఆ తల్లి యొక్క భర్త, ఆయన పేరేం పేరు, ఉరియా. ఆయన ఎవరయ్యా అంటే, ఆయన కూడా 30 మందిలో ఒక వ్యక్తి, ఆయన యుద్ధవీరుడు, ధీరుడు. ఆయన కూడా నెత్తుర్ని నేల మీద ఒలికేలా యుద్ధం చేయగలిగే గొప్ప సైనికుడు ఆయన. అలాంటి సైనికుని భార్యను చెరబడుతున్నాడు చూడండి. మరొక మాట ఏంటో చెప్పిన, ఆయన కూడా దావీదు కొరకే యుద్ధం చేస్తున్నాడు. ఆయన ప్రాణం కూడా ఎవరి కొరకయ్యా అంటే, ఆయన అంటాడు దావీదు కొరకే అంటాడు. ఆయన అలా నమ్మిన వాడిని జీవితాన్ని పాడు చేసేస్తున్నాడు చూడండి. ఇంకా ఏం జరుగుతుంది అదా, మరలా ఒకసారి 11వ అధ్యాయం 3వ వచనం నుండి, ఆమె బహు సౌందర్యవంతి వతురాలై ఉండుట చూసి దావీదు, ఏంటట ఆవిడ అందంగా ఉందట. ఆ మాట మరి ఆ తల్లి ఏ ఉద్దేశంతో రాసిందో సామెత గ్రంథం మనకు తెలియదు, కానీ ఒక రాజు తల్లి అంటది, సౌందర్యమట, ఏంటట మోసమట, ఒక లేడీ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆమె ఏమంటది తెలుసా, అరే నాయన బాబు రాజు స్త్రీలతో సహవాసం చేయకు అంట. ఆయన ఏమంటాడు తెలుసు, ఆవిడేమంటది తెలుసా, స్త్రీలతో సహవాసం చేసిన రాజట నాశనమైపోతాడట. అక్కడ ఆ అధ్యాయంలోనే అంటే ఏం కనబడుతుంది అయ్యా అంటే, సౌందర్యమే కనబడుతుంది. సౌందర్యం వెనక ఎప్పుడేముంటుంది, నాశనం ఉంటుంది ఖచ్చితంగా, మోసం ఉంటుంది ఖచ్చితంగా. మీరు కావాలంటే గమనించండి, ఎట్లా చేసేసుకున్నావరా ఇత గాడిని అని ఏ ఇతరులు అడిగంటే, బాగున్నాడని చేసుకున్నావు అంటే వెనకొంది ఏంటి, నాశనం మోసం అని. ఆడేదో చెప్పుకొచ్చాడు, ఆ టిప్ టాప్గా చూసేసరికి ఇంకా ఆడకి అంత ఈరుడు లేడు అనుకున్నారట, చేసేసుకున్నారు. ఈవిడిని ఎట్లా చేసుకున్నారంటే, చూస్తే చాలా మంచిగా తెల్లగా అనిపించింది రా అనుకున్నాడట. ఇప్పుడు కనిపించింది అసలు రూపం. పైన కనబడుతున్న సౌందర్యం ఏదైతే ఉందో దాని వెనక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెనక నాశనం ఉంటుంది వాక్యం లేకపోతే. అందమైన తల్లులు కూడా ఉన్నారు, శారమ్మ గారు ఇంకా రాహేల్ గారు, ఇలాంటి వారు అలాంటి ఉత్తమ స్త్రీలు కాదు. వీళ్ళు చూడండి నాశనం పొందుతుంది చూడండి అందం వెనక.
ఇంకా ఏం చేస్తున్నాడో పదాలు జాగ్రత్తగా ధ్యానిద్దాం. దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి బత్షెబాని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలవనంపించెను. దూతలు అనగానే దేవదూతలు కాదు, దూతలు అనగానే మధ్యవర్తులు. మధ్యవర్తుల్ని పంపించి ఆమె ఎవరో పిలిపించకరండి అన్నాడట. గమనికేంటంటే, దావీదులో ఉన్న బలహీనత మీరు గుర్తించండి, అది సొలొమోనుకు వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఈయన 500 మందిని పెట్టుకుంటే ఆయన ఎంతమందిని పెట్టుకున్నాడు? రౌండ్ ఫిగర్ చేశాడు ఆయన. ఎంత? 1000. ఖచ్చితంగా అలవాటు అవుతాయి, మీరు గుర్తుపెట్టుకోండి. మీ వంకర చూపులు, మీ వంకర మాటలు ఖచ్చితంగా మీ పిల్లలు నేర్చుకుంటారు. ఏదో ఒక రోజు సొలొమోన్ గారికి తెలియకుండా ఉంటుందా, మీ మమ్మీ ఎవరో తెలుసా? అసలు మీ ఒరిజినల్ డాడీ, అసలు మీ మమ్మీకి అసలు డాడీ ఎవరో తెలుసు? ఏ రోజు చెప్పకుండా ఉంటారు చెప్పండి. ఇలాంటి నేర చరిత్ర మీ మమ్మీ చేసింది తెలుసా అని ఏ రోజు వినకుండా ఉంటాడు చెప్పండి. ఆ జ్ఞాని వినే ఉంటాడు. ఈరోజు చిన్నపిల్ల కథ అనుకుంటారు, ఎదిగిన తర్వాత ఏదో రోజు చెవిని పడతాయి మనం చేసిన తప్పులు పిల్లలకి. ఆ రోజు చాలు, మా అమ్మ ఉత్తమరాలనుకున్నాను, మా అమ్మకి అంత సీన్ లేదని అర్థమైతే ఈవిడ కూడా అట్లా తయారవుతుంది. మా తండ్రి చాలా ఉత్తమ పురుషుడు అనుకున్నాను అనుకుంటాడు, నీకు సాక్ష్యం లేకపోయేసరికి వాడు కూడా రేపు పొద్దున్న చేయడానికి ఏమి వెనకడ్డప్పుడు అంటాడు, ఏ నువ్వు అప్పుడు చేయలేదా అని అడుగుతాడు. మర్చిపోయావా? నేను మర్చిపోలేదు అంటాడు. పెన్ డ్రైవ్ లేసి ఇమ్మంటావా అని అడుగుతాడు. ఏం చెప్తాం వాడికి చూడండి, ఏం జరిగిందయ్యా అంటే, ఏం జరగడం ఏంటి? దావీదు గారు చూడండి, అలాంటి ఘోరమైన కార్యం, పొరుగువాని భార్య అని తెలిసినప్పుడు అక్కడ ఆగిపోవాలి. 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. నాకు తెలిసి ఆయన ఇంకా పెళ్లి కాలేదనుకుని పిలిపించాడేమో ఒకవేళ. తీరా వచ్చిన తర్వాత ఏం వార్త వచ్చిందంటే, ఆల్రెడీ ఆవిడ వివాహిత. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ కళ్ళు ఏమన్నా తెలుసా, పెళ్ళి అయితే ఏమైంది అమ్మాయి. అంతకుముందు అప్పటి వరకు ఆమెకు పెళ్ళి అయిందా లేదా తెలియదు. ఒకవేళ పెళ్ళిగానే అమ్మాయి ఏమని పిలిపించాడు, పిలిపించిన తర్వాత ఏం జరిగింది అయ్యా అంటే, పెళ్ళయిందని సంగతి తెలిసిన ఏమంటున్నాడు, పంపించట్లేదట. ఒక విచిత్రమైన నవ్వుకునే సందర్భం ఉంది ఇక్కడ. ఏమిటంటే, ఆమెతో తప్పు చేసిన తర్వాత అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను అన్నాడు. ఏం చేసిందట? తనకు కలిగిన అపవిత్రత పోగొట్టుకొని, అంటే దావీదు చేత తప్పు చేసేసింది. నేను అనుకుంటాను ఈవిడు కూడా కొంచెం తప్పుడు ఉద్దేశం ఉందేమో అనిపిస్తుంది. ఎట్లానే చెప్పనా, కనీసం ఎక్కడైనా ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వ్యతిరేకించిందా? రాజా, నిబంధన చేసిన మనుషులకు మీరు ప్రతిష్ఠింపబడిన రాజు, మీరు ఎలాంటి దుష్కార్యము చేయటేయాలా? మీరు ఎలా చేయడం తగదు రాజా అని ఒక్క మాట నోటి నుండి వచ్చిందా? కేసు కడితే ఇలాగే కట్టాలి ఆవిడ మీద. చేసింది ఆవిడ? లేదు. మరొక మాట మీరు గమనించండి, దావీదు వశము కాకుండా ఏమన్నా ప్రయత్నాలు చేసిందా? చేయలేదు. ఏమర్థమవుతుందయ్యా అంటే, ఆవిడకు కూడా ఈ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన వ్యవహారంలాగా ఉంది దేవుడిది కూడా. ఎట్లా చెప్పగలమయ్యా అంటే, ఆ వ్యవహారం ఉందా ఆవిడకంటే? ఉంది. భర్త ఇంకా చనిపోయి నెలలు కూడా కడవకుండానే దేనికి రెడీ అయిపోయింది? పెళ్ళికి రెడీ అయిపోయింది. అంటే ఏమర్థమవుతుందయ్యా అంటే, ఈవిడకు కూడా తప్పుడు ఉద్దేశాలు ఉన్నాయి. మరొక మాట ఏంటో చెప్పనా, పక్కనే రాజు నగరం ఉందన్నప్పుడు ఇప్పుడు ఆరు బయట స్నానం చేయడం ఏంటి? నిజంగానే గుర్తుపెట్టుకోండి, సహజంగానే తల్లులకు సిగ్గు ఎక్కువైనప్పుడు స్నానం చేసే కార్యక్రమంలో అరే ఎవడో కూడా చూస్తారన్న కనీసం భయభక్తులు ఉండవా? ఒకవేళ ఉన్నా అదే ఉద్దేశంతో ఉన్నారా ఆవిడికి? అంటే ఏమనిపోయి ఏమనుకోవాలయ్యా అంటే, దావీదు గారు ఏదో మనసులో మాట బయటెట్టేసరికి వద్దయ్యా అని కనీసం ఏదో ఒక మాట అంటే, ఏమో ఆయన ఏమన్నా రిలీజ్ అవుతాడేమో. నిజమే కదా, ఆడదాంతో నేను చెప్పించుకోవడం ఏంటి అని. వచ్చింది అవకాశం అన్నట్టు ఈవిడు కూడా సయ్యి అంటే జెండా ఎత్తింది. ఈవిడ కూడా, మేము కూడా మీ పార్టీయే అంత, మేము కూడా మీరు మీ కాపురంలోంచి వస్తే మేము మా కాపురంలోంచి వస్తాం. తప్పు చేశారట
కామెడీ ఏంటంటే, తప్పు చేసిన తర్వాతట కలిగిన అపవిత్రత పోగొట్టుకున్నట. కలిగిన అపవిత్రత పోగొట్టుకోవడం అంటే ఎవరో తమ్ముడు అడిగారు, కలిగిన అపవిత్రత పోగొట్టుకుంటే అక్కడ పాపం పోగొట్టేసుకుందని కాదు, కలిగిన అపవిత్రత పోగొట్టుకుందంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం సంభోగము జరిగినప్పుడు స్నానాలు చేయాలి, అది పవిత్రపరచుకోవడం అంటే. చూద్దాం ఒకసారి, జస్ట్ అలా బాయ్స్ చదవంటే లేవ్యకాండం 15వ అధ్యాయం, లేవ్యకాండం 15వ అధ్యాయం 18వ వచనం, స్త్రీ పురుషులు సైనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులయ్యిందురు. చూసారా, అపవిత్రత ఎప్పుడు వరకు అంటే సాయంకాలం వరకు, ఆ టైం పీరియడ్ ఎంతవరకు వెళ్ళి అంటే స్నానం చేయాలట. అంటే ఈ తల్లికి ఏం బాగా గుర్తుందంటే, ఏం గుర్తుంది, ఆచారం బాగా గుర్తుంది కానీ 10 ఆజ్ఞల ఆజ్ఞ మాత్రం గుర్తులేదు. చూసారా ఎంత విడ్డూరమో చూడండి, నవ్వాలో ఏడాలో తెలియని పరిస్థితి. ఏం పోగొట్టుకున్నారయ్యా అంటే కలిగిన దేహానికి బట్టిన అపవిత్రత పోగొట్టేసుకున్నారట. మరి 10 ఆజ్ఞలు 1 ఆజ్ఞ మాత్రం ధర్మశాస్త్రం నుండి గుర్తుపెట్టుకోలేకపోయారట. పొరుగువాని భార్యను కానీ, ఇంకా పరాయి పురుషులతో కానీ సైనించిన వారు ఏం చేయబడాలని అదే లేవేకాండం చెబుతుందయ్యా అంటే చంపేమందే. చూడండి ఆ రిఫరెన్స్ చూడండి, 20వ అధ్యాయం 10వచనం, 20వ అధ్యాయం లేవ్యకాండం, పరుని భార్యతో వ్యభిచరించిన వాణ్ణి, అనగా మరణశిక్ష విధింపవలెను. ఈ భయంకరమైన ఆజ్ఞ కనబడలేదట, 10 ఆజ్ఞల ఆజ్ఞ కనబడలేదట, ఏం కనబడిందట, ఆచారం మాత్రం కనబడిందట. మనలాగుంది ఆవిడ కూడా ఎవరు చచ్చిపోతాం, పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, ప్రసంగాలు కూడా చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఆచారంలా మార్చేసుకుని చెయ్యాల్సిన కార్యాలు మాత్రం చేస్తాం. ఎలా అయిపోయింది ఆధ్యాత్మిక జీవితం కూడా అంటే ఆచారంలో అలవాటు అయిపోయింది తప్ప హృదయాన్ని మార్చుకోవాలన్న ఆలోచన మాత్రం మర్చిపోయారు. చూడండి, దావీదు గారైన చెబితే బాగుండు, అమ్మాయి నువ్వు దేహాన్ని శుభ్రం చేసుకోవడానికి చూస్తున్నావు కానీ మన హృదయం అపవిత్రం అయిపోయింది అన్న సంగతి మరి ఆయనకు కూడా ఎందుకు గుర్తురాలేదు, గుర్తురాదు ఆ పరిస్థితులు అలాంటివి. తప్పు చేశారట, అపవిత్రత పోగొట్టుకున్నారట, ఏమీ తెలియనట్టు ఇలా అంటున్నా, నేను బాధపడకండి, ఏనా తప్పదు, ఎందుకంటే ఇలా ఇవి మాట్లాడకే సొసైటీలో భయంకరమైన జరుగుతున్నాయి, మన దగ్గర జరగకుండా ఉండాలని ఆశ. ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేసిందట, ఏమీ తెలియదు, అస్సలు నాకు ఏం తెలియదు అన్నట్టు. సామెతల్లో ఒక వర్ణన ఉంది, నిజంగా మాట నాకు చాలా కాలం అర్థం అవ్వలేదు కానీ ఈవిని చూస్తే ఆ మాట బాగా అర్థమైంది. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయం, ముందు మొదటి వచనం చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం, దేవోక్తి అనగా ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఇథియేలునకును ఒల్కాలకునకును చెప్పిన మాట. దేవోక్తి చెప్తున్నాడు, ఎవరు ఆ చెప్పే వ్యక్తి, ఆగూరు. ఆ దైవోక్తి మాటల్లో ఆయనకు అందని కొన్ని మాటలు ఉన్నాయట, 18వ వచనం, నా బుద్ధికి మించినవి 3 గలవు, నేను గ్రహింపలేనివి 4 గలవు, అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రం మీద వాడ నడిచిన జాడ, కన్యకతో పురుషుని జాడ, జారిని యొక్క సరియు అట్టిదే. ఏం చెప్తుండే ఈ మధ్య ఎవరో ప్రసంగం చెప్పారు ఇంతగా, అలా చెప్పకండి. ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా, బండ మీద సర్పము జాడ అనగానే బండ అంట క్రీస్తట, సర్పం అంట సాతానట, అది కాదు ఉద్దేశం అక్కడ. ఆవిడ ఉద్దేశం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన బుద్ధి కందనం కొన్ని ఉన్నమాట, ఆకాశంలో ఎగిరే పక్షి ఇలా ఎగిరింది అని ఒక చూసిన చూపించలేమట, బండ మీద పాము వెళ్ళిపోతే ఈ పాము ఎట్లానే వెళ్ళిందని ఒక గుర్తుని చూపించలేమట, సముద్రం మీద వాడ నడిచి వెళ్ళిపోతే వాడ ఇందాక ఇట్లానే వెళ్ళింది అని ఒక రూట్ను మనం చూపించలేమట. అలాగే
జారిని తప్పు చేస్తే నేను తప్పు చేశానని చెప్పదట, అది చేసిందన్న సంగతి కూడా ఎవడో కనిపెట్టలేడట. ఎలా వర్ణించాడో చూడండి, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగిన సంతూరు మమ్మీలో చెప్తుందట. ఏమని చూడండి, జారిని యొక్క సరి అయ్యి వట్టిదే ఎట్టిది, బండ మీద పాము జాడేలా అయితే కనబడదో, నీటి మీద వాడ జాడేలా ఎట్లయితే కనబడదో, ఇంకా ఆకాశం మీద పక్షు జాడ ఎట్లయితే కనబడదో, కన్యలు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ జాడ ఎట్లయితే పట్టుకోలేమో, అలాగే జారిని అనగా జారత్వం వ్యభిచారం చేస్తున్న స్త్రీ యొక్క ఉద్దేశం కూడా ఎవడో తన గుండెల్లో ఏముందో చెప్పలేమట. తినేసి మూతుడుచుకుని అంటదట, నాకేం తెలియదు అంటదట. ఏం చెప్పగలవండి అలాంటి కేసులు, ఏం చెప్పగలని చెప్పను. ఇన్ని ఫైళ్ళు ఉంటాయి పోలీస్ స్టేషన్లో తెలుసా, తేలవవి పట్టుకోలేరు, ఏం చెప్పగలరు. ఏమో తప్పు చేసి ఎదురుగా దొరికితే చెప్పగలవేమో తప్ప, తప్పు చేసిన తర్వాత నువ్వు చేసావా అంటే ఏమంటది, నేనా అస్సలు మా ఇంట వంట మా తాత ముత్తాతల్లో కూడా అలాంటి వ్యవహారం లేదు తెలుసా అని అడుగుతుంది. నమ్మలేము. బైబిల్ ఏమంటుందో చూడండి, ఈ యాటిట్యూడ్ ఉందట ఎవరికి, బచ్చిబాకి ఏమీ తెలియనట్టు సింపుల్గా ఏదో అలా మార్కెట్కి వెళ్ళినట్టు ఇల్లు వచ్చేసినట్టు ఎక్కడికి ఇంటికి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాపం చేసాం ఏదో రోజు అది భూతంలా వస్తుందన్న సంగతి మర్చిపోకండి. పాపం చేసింది ఎప్పుడైతే ఆవిడ పాపం చేసిందో పాపానికి ఒక రూపం వచ్చింది. ఆ రూపం ఏంటో తెలుసా, గర్భం. వెంటనే గర్భం దాల్చనని కౌరు పంపిందట ఎవరికి, దావీదు గారికి. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతేనని దావీదునకు వర్తమానము పంపగా, దావీదు నా యొద్దకు పంపమని దూత ద్వారా ఉరియా దావీదుని వద్దకు రాగా, దావీదు ఏమని కౌరు పంపిందట, నేను గర్భవతిని. ఆ వార్త ఎలాంటిది, కంగ్రాచులేషన్స్ డేవిడ్ గారు, మీరు తండ్రి కాబోతున్నారనే వార్త కదా అది, గుండు పగిలిపోయే వార్త. దావీదు గారు అలా ఆవిడైతే పర్లా, ఎవరు భార్య ఈవిడ, పొరుగువాణి భార్య, పొరుగువాణి భార్య గర్భవతి అయితే ఈయనకు వార్త పంపడం ఏంటంటే వ్యవహారం అట్లా ఉంది. మరి ఏమైంది అంటే గుర్తు తెలుసు, రాజుకి తెలుసు, ఆవిడికి తెలుసు, నా యజమాని బహుదూరము వెళ్ళి యుద్ధంలో ఉన్నాడు కొన్ని నెలలుగా వారాలుగా, అతగాడు తిరిగి వచ్చే సమయానికి నేను గర్భవతిని, నేను గర్భవతిని ఎట్లా అయ్యానని అతగాడు అడిగితే ఆయన ఏం చెప్పాలి రాజాని, మ్యాటర్ చెప్పకుండా ఒక లైన్ పంపించిందంటే ఏమని, నేను ప్రెగ్నెంట్ అయిపోయాను అన్నది. దావీదు గారికి సింహాసనం మీద శమటలు ఎక్కేసాయి. స్వీట్లు పంచలేడు, పంచుతాడా, భోజనాలు పెడతాడా, ఏం చేస్తాడు, భూతం ఆ వార్త, భయంకరమైన సాతాను సర్పం ఆ వార్త. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రూపంలో మనం పలకరిస్తుంది మనం చేసిన పాపం. ఎప్పుడైతే ఆ పాపపు వార్తను ఆయన విన్నాడో దావీదు గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూడండి. ఎందుకు ఎమర్జెన్సీగా అర్జెంటుగా ఈ వార్త వెళ్ళాలి అంటే, యుద్ధం టైం నుండి మా యజమాని వచ్చేసరికి మన చేసిన రూపం రోజు రోజుకి సమాజంలో పెరుగుతూ కనబడుతుంది రాజా. ఇరుగు పొరుగు వారు అనుకుంటారు రాజా ఏమని, వాళ్ళ ఆయన యుద్ధానికి వెళ్తే ఈ అమ్మాయి ఎలా గర్భం, ఇలాంటి బాగా గుసగుసలు ఎక్కువ ఎవరికి సమాజంలో, ఎట్లా గర్భవతి అయింది మన ఈవిడ, ఆ కోటలోకి వెళ్ళి వచ్చినప్పుడు డౌట్ వచ్చింది. ఈ మధ్య దావీదు గారితో కొంచెం క్లోజ్గా వాట్సాప్లో కూడా చాటింగ్ చేస్తుందట, ఈ మధ్య ఫేస్బుక్ ఫ్రెండ్ అట, అప్పుడే డౌట్ వచ్చింది. ఎందుకని మంచి కాల్ లిస్ట్ కూడా తీయండి అంటారు. ఇలా జరుగుద్ది గమనించండి, ఈ వార్త ఎట్లయితే తెలిసిపోతేమని, ఆవిడకి గర్భం వస్తే సొసైటీలోకి నడి బజార్లోకి వచ్చి ఎవరు నిలబడాలి, దావీదు గారు నిలబడాలి. దావీదు గారు పక్క ప్రణాళిక రెడీ చేశాడట. ఎంత ఘోరమైన పాపం చూడండి, ఒక్కసారి పాపం అలా మొలకెత్తిందో అది మహావృక్షమై ఆ వృక్షంలోనికి ఎంతమందిని లాగేసుకుంటుందో మన ఊహలకు కూడా అందదు.
ఒక్కసారి పాపం గాలికూతలా స్టార్ట్ అయిందో అది పెను తుఫానై అడ్డొచ్చిన వాటన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయేసరికి మనం ఏమీ చేయలేక దానిలో పడి కొట్టుకుపోవడం తప్ప ఏమీ చేయలేము. దావీదు గారికి మొలకెత్తింది చూడండి ఆ పాపం. ఎప్పుడైతే ఆ పాపం రూపంగా దాలుస్తున్నావు అనగానే దావీదు గారు చేసింది ఏంటయ్యా అంటే యుద్ధంలో సెలవులు ఇచ్చాడట ఎవరికి, అసలు అవుద్దా? ఇప్పుడు ల్యాండ్ రోవర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బలగాలకి సెలవులు ఎవరు, కానీ నేను సెలవు ఇచ్చేసేటట్టు ఎవరికి, ఆ పోలీస్ ఆయనకి సెలవు ఇచ్చేసి బార్డర్లో ఉన్న ఆయన ఆర్మీ జవాన్ ఆయన పిలిచి నీకు ఆల్డేస్ మై డియర్ బ్రదర్ ఎవరు, ఆయన పేరు ఉరియా, వెళ్ళి సహ చక్కగా మరి నువ్వు అలా బీచ్కి వెళ్తావో లేకపోతే నువ్వు అలా పార్క్కి వెళ్తావో పలహారాలు ఏం పంపించమంటావా, అలాగే అదే చేతితో పువ్వులు అలా ఏమన్నా. చూడండి ఎంత వినమ్రతో ఎవరికి, దావీదు గారికి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తున్నాడు. చూడండి ఎంత నటనో, కింగ్ అయినా ఈయన అంటే క్రిమినల్ మైండ్ ఎట్లా వచ్చిందయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, ఆ కళ్ళు చేసిన ముప్పు ఈ ఉత్తమమైన వ్యక్తిని ఎలా నడిపించేస్తున్నాయి చూడండి. అందుకే ప్రభు అన్నాడు మీ కళ్ళు జాగ్రత్త అన్నాడు. ఆయన కొండ మీద బోధలో ఎందుకు ఆ మాట నొక్కి చెప్పాడంటే, నాయన నీ శత్రువులు నీ ఎదురుంట ఇంట్లో ఉన్నవాడు కాదు, నీ స్నేహితుడు కాదు, ఎవరైతే ఉన్నారో నీ ఉద్యోగస్తుడు కాదు, నీ శత్రువు ఎక్కడో లేడు, నీ ద్వారాల పక్కనే తిరుగుతుంటాడు, నీ కళ్ళు జాగ్రత్త అన్నాడు. ఏం చేస్తున్నాడంట చూడండి, స్టడీ చేద్దాం త్వర త్వరగా. దావీదు ఇత్తీయుడైన ఉరియాను నా యుద్ధకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. ఉరియా దావీదు నద్దకు రాగా దావీదు జనుల యొక్క యోగక్షేమమును, ఏంటి చూసారా, సడన్గా రాజుగారు నాకు సెలవులు ఇచ్చేసారేంటంటే ఆయనకి డౌట్ వస్తుందని ఎంత లాజిక్గా చూడండి. కేసులు ఎలా దొరుకుతాయి చెప్పనా, ఎక్కువ మాట్లాడించాలి. ఎలా దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటారు, మీరు ఎలాంటి ప్రయోగాలు ఇంటికాడ చేయకండి, మీకు లేని ఆన్సర్లు వచ్చేస్తాయి. ఎక్కువ మాట్లాడించాలి, అలా మాట్లాడుతూ 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 ఉండగా పొంతలు లేని సమాధానాలు వస్తాయి, అక్కడ దొరుకుతారన్నమాట. విస్తారమైన మాటలు ఏముంటుందట, అది మేడానికి కేసులు సక్సెస్ అవుతాయట. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈయన చూడండి ఏం మాట్లాడుతున్నాడు, ఆయన విస్తారమైన మాటల్లో దోషాలు ఎలా దొరుకుతున్నాయి చూడండి. నేను ఎందుకు ఇంటికి పిలిపించానంటే ఎలా జరుగుతుంది యుద్ధం అన్నాడు. పాయింట్అవుట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయిని పిలిపించడానికి దోషాలు పంపించిన ఈ పెద్ద మనిషి యుద్ధంలో ఏం జరుగుతుందో దోదలు పంపించి తీసుకొచ్చు కదా, 30 మంది సైనికులు ఒక సైనికుని పిలిపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అధ్యక్ష అని అడిగితే ఏం చెప్తాడు, ఏం చెప్పడు, ఏం చెప్తాడు, ఒకటి ఆన్సర్ చెప్తుంది బైబిల్, కవర్ చేసుకునేది ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అయ్యి అంటే పిలిపించాడట, పిలిపించి అందరూ కులాసా సైన్యాధిపతి బాగానే ఉన్నాడా, యుద్ధం బాగానే జరుగుతుందో తెలిసి నీకు అంతా బాగానే జరుగుతుందని, బాగానే జరుగుతుంది కదా అంటే అనుమానం రాకుండా అన్నమాట. చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు పాపం చేసే వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే మనకన్నా గొప్ప తెలివైనడు ఎవరు చేస్తున్నా, యోసేపు. ఆ తెలివైనడు పాపం చేయలేదు, ఆయనకన్నా తెలివైన వాళ్ళు అనుకుంటాం మనం, ఏంటి పాపాలు చేసి కవరింగ్ చేశాడు. ఎంత కవరింగ్ చేస్తున్నారు చూడండి, ఏమీ తెలియనట్టు నటనా జీవితం. దావీదులో ఉత్తమ ఆస్కార్ అవార్డులు వచ్చి వ్యవహారం వస్తుంది చూడండి, వచ్చి ఏమంటున్నాడంటే ఇదిగో ఏమంటున్నాడు, ఎందుకు పిలిపించాను తెలుసా, ఎందుకు మ్యాటర్ ఇది, ఎలాగో వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. చూసారా ఇంకా ఏం జరుగుతుందో చూడండి. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగర్ నుండి బయలు వెళ్ళెను, అతడి వెనక రాజు ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సావకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొనెను. ఏమని చెప్తున్నాడట, ఉరియా తన ఇంటికి వెళ్ళక ఏం చేస్తున్నాడట, తన సేవకుల దగ్గర రాజనగరి ద్వారము దగ్గర నిద్రపోతున్నాడట. గమనికేంటంటే ఒకవేళ ఆయన ఇంటికి వెళ్తే ఏం చేద్దామని ఈయన ఐడియా అంటే ఆ పాపం ఎవరి మీద గెంటేద్దామని, ఉరియా మీద గెంటేద్దాం. చూసి ఎన్ని ఎన్ని తెలివితే ఎట్లా చూడండి,
ఎందుకు ఇలా ప్లాన్ చేస్తున్నాడయ్యా అంటే, ఆ రోజుల్లో హాస్పిటల్ లేవు కనుక. ఉంటే ఏమవుతుంది చూస్తున్నాం కదండి, సొసైటీలో తుప్పల్లో పాడేయడం, డ్రైనేజీలో పాడేసేయడం, చిన్న పిల్లలు ఇంకా బేబీ ఇంకా ఫుల్గా ఫామ్ అవుతు కూడా ముక్క ముక్కలుగా చిదిమేసి ఎబార్స్ నాలెజ్ ఆ రోజు లేదు కానీ నాకు తెలిసి. ఈ నరసమ్మలు అందరూ అప్పుడు ఉంటే అందరు కదా నేను కొందరు ఆ రోజు ఉంటే ఏం చేస్తారయ్యా అంటే ఇలాంటి ఘోరాన్ని చేస్తారేమో. ఆయనకు ఆప్షన్ లేదు ఇక ఏం చేయాలనుకుంటున్నాడంటే ఉరియా మీదకి పాప అనగంటే మన పాపం ఎప్పుడు మందన్న సంగతి మర్చిపోకండి. ఎప్పుడైతే ఆ పాపం చేశాడో పాపం వెనక ఎలాంటి ఐడియాస్ వస్తాయ్యా అంటే అడ్డొచ్చిన వారిని కూడా ఎలా తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు చూడండి. దావీదు గారు ఏం చేస్తున్నారయ్యంటే ఆ పాపాన్ని ఆయన లిస్టులో వేసేయాలనుకుంటున్నాడు. ఆయన లిస్టులో వేసేయాలనుకుని నీకు సెలవులు ఇచ్చాను నువ్వు ఇంటికి వెళ్ళు అంటున్నాడు. ఇంటికి పంపించాడట. భర్త ఎలాంటి వాడు తెలుసా, ఒకవేళ ఆయన గనక గుర్తుపెట్టుకోండి, ఆయన గనక ఆ తప్పు చేయకుండా అక్కడే ఉండిపోతే ఆ తర్వాత ఆ వార్త ఆయనకి తెలిస్తే, నా భార్య గర్భవతి అయిందని తెలిస్తే సామెతలు ఏముంటో తెలుసా, భర్తకు పుట్టు రోషము బహుభయంకరమైనదట. నన్ను అడిగితే ఇతడు ఎత్తగాడో తెలుసా, అంత అమాయకుడేం కాదు, ఎవరు ఉరియా అని 30 మందిలో ఒక నెంబర్గా ఉన్నాడంటే యుద్ధ వీరుడన్న సంగతి అలా ఆవిడికి బాగా తెలుసు. నత్తిరిని తన రక్తాన్ని నేలకు ఒలికించి శత్రువుని మట్టి గరిపించే వీరుడు సూర్యుడన్న సంగతే వాళ్ళ ఆవిడికి బాగా తెలుసు. ఈ వార్త అతగాడికి తెలిస్తే పుచ్చకాయ నరికినట్టు నరికేస్తాడు. ఏంటి తలకాయ ముక్కు ముక్కల కింద నరికేస్తాడు. ఆ వార్త అతడికి తెలిస్తే ఆమెతోనే పోదు, ఆ వెనక సూత్రధారి ఎవరు ఆయన కూడా బజార్లోకి వస్తాడు. ఎవరైనా దావీదు గారు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సింపుల్గా కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాడు ఎవరు, దావీదు గారు. అందుకే బ్రదర్ నీకు సెలవులు ఇచ్చాను ఇంటికి వెళ్ళాడట. ఆయన వెళ్ళలేదు ఎవరు. ఆయన వెళ్ళకుండా ఏం చేశాడయ్యా అంటే అక్కడే రాజనగర ద్వారం దగ్గర ఏం చేస్తున్నాడట, రెస్ట్ తీసుకుంటున్నాడట. ఇంకా కిందికి త్వర త్వరగా ముగిద్దాం. ఉరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు. దావీదు ఉరియాని పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చేదివి కదా, నీవింటికి వెళ్ళకపోతేవేమని అడుగగా ఉరియా మందసమును ఇస్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుచుండకును నా అధిపతియగు యోబాబును నా ఏలినవాడగు సావకులను బయట దండులో ఉండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదిన నీ తోడు నీ ప్రాణముతోడు నేను ఎలాగూ చేయవాడిని కానని దావీదుతో ఆ నేను మీరు గమనించాను. ఈ మాట చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటిస్తున్నారు అయ్యంటే దావీదు పాటించట్లేదు, కానీ ఎవరు పాటిస్తున్నారు, ఉరియా పాటిస్తున్నాడు. ఎట్లనే చెప్పనా, యుద్ధానికి పోతున్నప్పుడు ఎవడైనా తప్పుడు కార్యక్రమం చేస్తే ఆ యుద్ధంలో విజయం రాదట. మరి ఏమొస్తుంది, అపజయం వస్తుందట. ధర్మశాస్త్రంలో ఉన్నమాట. ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను ఎలా చేయగలను రాజా, మందసం యుద్ధ వాతావరణంలో ఉంది, ఇశ్రాయేలీయులు ఉన్నారు రాజా, ఇదిగో నా సైనికులు నా తోటి సహోదరులు వారు యుద్ధంలో ఉన్నప్పుడు, నా సైన్యాధిపతి కూడా యుద్ధంలో ఉన్నప్పుడు నేను ఎలా సుఖంగా ఉండమంటావు అన్నాడు. దావీదు అక్కడే సగం కృంగిపోవాలండి, అరే ఇలాంటి మంచోడిని నేను పాడు చేస్తున్నానా అని. నా కొరకు దేశం కొరకు ఇంత దేశభక్తుడు ఇంత ఇలాంటి కుటుంబాన్ని నేను దిగజారుస్తున్నానా అని. పొరుగువాని భార్యకి కీడి చేయడమే కాదు నమ్మిన ఈ వ్యక్తిని కూడా మోసం చేస్తున్నానే అని అక్కడే కృంగిపోవాలి ఆయన. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, నెక్స్ట్ ప్లాన్ వేస్తున్నాడట. దీనికన్నా ముందు దావీదు గారు పాటించింది, ఉరియా పాటించింది ఏంటో తెలియాలంటే ఒక వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 9వ వచనం. నీ యొక్క సైనికులు శత్రువులతో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవలను. చూసారా, నీ సైనికులు యుద్ధానికి పోయినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవాలి.
దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడడం గుర్తుపెట్టుకోండి. పొరుగువాని భార్యతో తప్పు చేయడం దుష్కార్యం అన్న సంగతి మర్చిపోయాడు. సొంత భార్యతోనే ఉండడం ఒక విధముగా ఇది తప్పు అనుకున్నాడు ఈ యజమాని. ఎవరు ఉత్తములుగా కనబడుతున్నారు? ఉరియానే. ఏ బాగును కోరుతున్నాడయ్యా అంటే, యుద్ధమో పక్కన ముమ్మరంగా జరిగిపోతుంటే నేను ఎట్లా సుఖపడగలను ప్రభువా? ఓ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఒకవేళ ఒరియా ఈ దేశభక్తి రాజభక్తి ఎక్కువైపోవడం వలన ఆవిడ అలా తయారైంది అనిపిస్తుంది నాకు. ఒక మాట ఎప్పుడు మర్చిపోకండి ఇలా అంటున్నాను అనేసి. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమంటారు చెప్పనా? అరే బాబు నాయన, సంపాదించడమే కాక ఉద్యోగం ఉద్యోగమని తిరక్క, అప్పుడప్పుడు ఆ అమ్మాయి సంగతి కూడా పట్టించుకో అని చెప్తారు. కాపరాలు కుప్ప కూలిపోవడానికి కారణం ఏంటంటే, పెళ్ళైన 2-3 సంవత్సరాలకి అయిపోయింది, ఇంక మా వ్యవహారం అనుకోకండి. ఆవిడతో స్పెండ్ చేయాలి టైం, నీ పిల్లలతో ఉండాలి, నీ కుటుంబంతో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో, ఆ సూపులు వేరే వాళ్ళని ఎదుక్కుంటాయి. తప్పు మీద కూడా ఉంటుంది. తనతో ఎప్పుడైతే మన టైం పాటించలేదు, ఇప్పుడు సంపాదన ఆస్ట్రేలియా కుప్పకూలిపోవడానికి, ఆస్ట్రేలియా ఫ్యామిలీ కుప్పకూలిపోవడం కారణం ఏంటి చెప్పనా? విపరీతంగా సంపాదించడం. ఎందుకంటే భయంకరమైన కార్యం చేసినట్టు స్టేట్మెంట్ ఏమి వచ్చిందంటే, మా ఆయనకి వ్యాపారం మీద ఉన్న మమకారం నా మీద లేకుండా పోయిందండి. ఏం చెప్తాం? ఎక్కువ కేసుల్లో ఏం చెప్తారయ్యా అంటే, ఒకే ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు? మా ఆయన నన్ను పట్టించుకోడండి, ఆయన నన్ను బాగా చూస్తాడు అంటారు. ఏం చెప్తాను చెప్పండి? ఒక విధముగా ఆయన తప్పుందో లేదో మనకు తెలియదు, కానీ ఈ దేశభక్తి మధ్య, ఈ రాజభక్తి మధ్య, ఈ అంకిత భావం పట్ల వాళ్ళ ఆవిడ ఏమన్నా నెగ్లెక్ట్ చేశాడేమో, అందుకేమన్నా పొరపాటు జరిగిందేమో అది మనకు తెలియదు. కానీ ఈరోజు కాపురాల్లో మాత్రం అలాంటి నిర్లక్ష్యం వలన పొరపాట్లు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి మనసు మనకుందో గుర్తుపెట్టుకోండి, ఆ నిలవన్న నీళ్ళులా బచ్చబ ఎప్పుడైతే ఉండిపోయిందో, నిలవన్న నీళ్ళ దగ్గరికి ఏమొస్తాయి? నాచు, పాచి, చెత్త, శదారం, బ్యాక్టీరియా అంతా వచ్చి పలకరిస్తాయి. అలా పలకరించింది ఎవరిని? బచ్చబ గారిని. అలా పలకరించింది ఎవరిని? ఆ మనసులో నిండిపోయిన దావీదు గారిని. తప్పు చేసేసారట. ఇక ఎలా కవర్ చేయాలో తెలియక మొదటి ఎత్తుగడేశాడు, ఎల్లే ద్వారం దగ్గర పడుకున్నాడు. రెండోసారి అడిగాడు, ఎల్లే ద్వారం దగ్గర పడుకున్నాడు. ఇక నేరాలు ఘోరాలు ఏం జరిగాయి అంటే, ఉత్తమ పురుషుడైన దావీదు గారు తాగుడు కార్యక్రమం పార్టీ కూడా పెట్టాడు. అందరికి ఈరోజు డ్రింకింగ్ పార్టీ అన్నాడట. ఎవరిని పిలిపించాడు ముఖ్య అతిథిగా అంటే, మరి అందరూ వచ్చారలేదు మనకు తెలియదు, కానీ ఆ పార్టీ ఎవరి కోసమయ్యా అంటే, ఉరియా కోసమే. ఉరియాని బాగా తాగించాడు. ఎంత ఘోరం చూడండి. చిన్న పాపం ఎక్కడో మేడ మీద చూశాడు, అక్కడ జరిగిన పొరపాటు ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోతుందో చూడండి. దావీదుని తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఒక్క తప్పును కవర్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఎన్ని తప్పుడు మార్గాలు తొక్కాల్సి వస్తుంది, ఎంత తప్పుడుగా ఆలోచించాల్సి వస్తుందో చూడండి. అందుకే ఒక్క తప్పు చేసే ముందు ఆలోచిస్తే మిగిలిన తప్పులు జరిగే అవకాశం ఉండదు. ఆ కళ్ళు దగ్గరే జాగ్రత్తకుండా మన్నాడు. అందుకే మనల్ని జరగనివ్వకు. ఒక్క అడుగు ముందుకేసావో మిగిలిన అడుగులు ఆటోమేటిక్గా వెళ్ళడానికి పరుగులు తీస్తాయట. దావీదు కోరికలు గుర్రాల్లా పరిగెడుతున్నాయట. ఆ టైంలో ఎప్పుడైతే గుర్రాల్లా ఇకిలి నవ్వులు నవ్వుతున్నాయో, అటు నుండి వెల్కమ్ లెటర్ వచ్చినట్టు వచ్చేసిందంట ఆయనకి. అంతే తప్పు చేసేసాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మొదటి ఎత్తుగడేశాడు, రెండో ఎత్తుగడేశాడు, మూడో ఎత్తుగడలో ఏం చేశాడయ్యా అంటే తాగుబోతు కార్యక్రమం పెట్టాడు. అయినా ఎలకండ ద్వారం దగ్గర పడుకున్నాడు ఎవరు? ఉరియా గారు. తాగుడు ఎత్తుగడ వల్ల కూడా అవ్వలేదట. నెక్స్ట్ ఏం జరిగిందయ్యా అంటే, ఇడెలా వెళ్ళడు కానీ లేపేద్దామని ప్లాన్ చేసి చూసారా, మడ్డరకి వెళ్ళిపోయి చూసి ఎంత దారుణం అండి. అడుగు అడుగున ధర్మశాస్త్రాన్ని ఎట్లా మీరేస్తున్నాడో చూడండి. ఒక్కసారి పాపం చేసామో, మరలా చెప్తున్నాను, మరలా ఒక్కసారి మీరు పాపం చేశారో, ఇక పాపాన్ని తొక్కుతూనే ఉంటుంది, అది మేము మీదకి ఎక్కుతూనే ఉంటుంది. ఒక్కసారి మొలకెత్తిందో అది నేను ఎలా ఈడ్చుకెళ్ళిపోతుందో ఊహించడం కూడా కష్టమే. అడుగు అడుగునా ధర్మశాస్త్రం మీరేస్తున్నాడు. పొరుగువాణిని ఆశించొద్దంటే ఆశించాడు, పొరుగువాని భార్యను కూడొద్దంటే కూడాడు. ఇదిగో తప్పుడు ఇందుల్లో మద్యపానమైన ఈ వ్యవహారాల్లో ఉండకూడదని ప్రతిష్ఠింపబడిన వ్యక్తులకి ఆజ్ఞలున్నా మీరేశాడు. ఇంకా ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇదిగో
నరహత్య చెయ్యొద్దని 10 ఆజ్ఞలకు ప్రధానమైన ఆజ్ఞను కూడా మీరేయడానికి రెడీ అయిపోయి చూడండి ఏం జరుగుతుంది. నరహత్య చెయ్యొద్దంటే ఎంత ఘోరమో చూడండి. ఆ నమ్మిన బంటుని, ఆ నమ్మిన స్నేహితుడు లాంటి వాడిని తన చేతిలోనే లెటర్ పెట్టాడట. ఎంత ఘోరమో చూడండి. తన చేతుల్లోనే లెటర్ పెట్టి పట్టుకెళ్ళి సైన్యాధిపతికి ఇవ్వండి. అంతనెంత నమ్మకస్తుడు చూడండి. అక్కడ కూడా జాలి అనిపించలేదండి దావీదుకి, అనిపించదండి. ఏమనిపిస్తుందో గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో తల్లి అయినా చెల్లి అయినా భర్త అయినా ఎవరైనా కన్న బిడ్డలైనా ఏం చేస్తారంటే చంపేస్తారు. అవే కేసులు ఇప్పుడన్నీ. ఎందుకు చంపేసింది తల్లిని? వెనక ముందు ఏం ఆలోచించారు? ఆ టైంలో జాలి కూడా ఉండదట. సొంత బిడ్డల్ని ఎందుకు చంపేశారు? ఇదిగో మొన్నే పక్కింటి ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుందట. తల్లి కూతురు తల్లి చేస్తున్న తప్పు చూసేసరికి ముక్క ముక్కలుగా నరికేసి ఆ బేసిన్ ఉంటుంది చూసారా, ఏది ఆ లెటర్న్ బేసిన్ వేసేసింది. ఎస్టన్ ఆ టబ్ ఉంటుంది చూసి అందులో వేసి పాడేసింది. వాటర్ వెళ్ళకపోయేసరికి అలా నిల్వ ఉండేసరికి అప్పుడు దొరికింది కేసు. చూసారా ఏమవుద్దయ్యా అంటే ఏమవడమేంటి? ఒక్కసారి మీరు పాపాన్ని పలకరించారో అది మీలోకి వచ్చిందో స్టార్ట్ అవుద్ది అంతేక. ఆ టైంలో ఎవరడ్డొచ్చినా చంపడానికి వెనకాడదట మన మనసు. నమ్మిన వ్యక్తిని చంపేస్తున్నారు చూడండి. ఆవిడికి జాలి లేదు, దావీదు గారికి అంతకన్నా లేదు. నా భర్తని మోసం చేశాన్న ఆ బాధ కానీ జాలి కానీ ఏమి లేదు. ఎందుకంటే ఎరిమియాలో తిడుతుంటాడు దేవుడు, ఏంటో తెలుసున్నా ఎలా చేస్తున్నారండి, ఇంత ధైర్యంగా అడుగుతారు చాలామంది. అసలు భయం లేదండి వ్యభిచారం చేసే వాళ్ళకంటే. బైబుల్ ఏమున్నదో తెలుసా? వ్యభిచారికట ధైర్యం ఎక్కువట. చాలామంది తప్పులు చేస్తున్నప్పుడు వీళ్ళకి ధైర్యం ఎక్కడదండి అంటే వచ్చేస్తుందట ధైర్యం. చంపేంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే వస్తుంది. ఇటు యజమానినే చంపేశారంటే వస్తుందట. వ్యభిచారికి ధైర్యం ఎక్కువట. చేసిన తర్వాత బొంకడం కూడా బాగా అలవాటు అవుద్దట. అలా చేసింది చూడండి. ఇలాంటి స్త్రీ బతుకున్న ఒకటే చచ్చిపోయిన ఒకటే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మిన యజమాని కానీ నమ్మిన భార్యని కానీ నమ్మిన పేరెంట్స్ని కానీ మోసం చేస్తే నువ్వు మోసపోయి ఆల్రెడీ నువ్వు చచ్చిపోయి ఉన్న సంగతి మర్చిపో. వాళ్ళని బాహ్యంగా ఎలాగ చంపేస్తావు? ఆల్రెడీ నువ్వు ప్రభు దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. దావీదు గారితో నాతో అదే అంటాడు. నాతో ఏమంటాడు తెలుసా దావీదు గారిని? నువ్వు చచ్చిపోయావు దేవుని దృష్టిలో అంటాడు. నువ్వు చావదగిన వాడివి, కానీ దేవుడు నిన్ను కరుణించి వదిలేస్తున్నాడు. నువ్వు ఇప్పటికీ బతుకున్నావంటే నువ్వు ఆత్మీయంగా ఆయన దృష్టిలో ఎప్పుడు చచ్చిపోయావు, ఆయన కృప వల్లే బతుకున్నావు అంటాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఎంత దారుణం చూడండి. లెటర్ ఇచ్చాడు, లెటర్ ఇచ్చి పంపించారు. తర్వాత ఏమైందయ్యా అంటే ఆ లెటర్ తీసుకుంటున్నాడు. లెటర్ తీసుకున్న తర్వాత సైన్యాధిపతికి ఇచ్చాడు. లెటర్లో ఏముందయ్యా అంటే మన బ్యాచ్లో ఎవరైతే ఉరియా ఉన్నాడో యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు వాడిని ముందరసలో పెట్టే ఆ ముందరసలో ఉన్నప్పుడు సైనికుల విరోధులు ఎవరైతే ఉన్నారో విరోధులు బాణాలు ఎప్పుడైతే వాళ్ళ పైన ఉండేశారో ముందున్న వాళ్ళు అటోమేటిక్గా చచ్చిపోతారు కనుక ఆ ముందు వరుసలో ఎవరిని పెట్టేస్తో ఉరియాని పెట్టి కొట్టించే అన్నాడు. చూడండి ఏం జరిగిందో. ఆ యుద్ధ వీరిని దారుణంగా ఆ కోటల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తుంటే ఏమైందయ్యా అంటే ఆయన గుండెల్లోకి బాణాలు ఎట్లా దిగిపోతున్నాయి చూడండి. నేను అనుకుంటాను దావీదు ఆ రోజే ప్రియా నా కొరకు నువ్వు ప్రాణం ఇస్తావా అని అక్కడ అడిగితే రాజా అంతకన్నా నా అక్కడే చచ్చిపోయే వ్యక్తి అయినా. అలాంటి వ్యక్తిని మోసం చేసి చంపేస్తున్నాడు చూడండి. రాజుతో ఉరియా అంటాడు, రాజా నేను బతుకున్నానంటే కారణం ఏంటో తెలుసా? రాజా నీ రక్షణ కొరకే నేను బతుకున్నానయ్యా. మా 30 మంది మేము బతుకున్నామంటే ఈ రాజ్యాన్ని మందసాన్ని నిన్ను కాపాడడానికి రాజా మా ప్రాణం నీ కొరకు. అలాంటి ప్రాణాన్ని ఎలా తీసేస్తున్నాడట? మోసం చేసి తీసేస్తున్నాడట. ఆ రోజు ఆ బాణాలు అక్కడ దిగిపోయాయి. నన్ను అడిగితే దావీదు ఎప్పుడో గుండెల్లోనికి దించేశాడు. నన్ను అడిగితే ఆ బాణాలే నన్ను అడిగితే ఒక విధముగా మంచిదేమో. ఆ వ్యక్తికి అలాంటి ఉన్నతమైన వ్యక్తికి ఈ వార్త తెలిస్తే ఏమైపోదుడో. నన్ను అడిగితే అలా చచ్చిపోయాడు కానీ ఒకవేళ అలా చనిపోకుండా నువ్వు నమ్మిన రాజు ఎలా చేశాడు, నీ కౌగుట్లో ఉన్న భార్య ఎలా చేసిందంటే ఆ బాణాల కన్నా బాధ ఎక్కుందినేమో ఎవరికి? ఉరియా గారికి. ఇలా చేశారా? బతుకుండగా అక్కడే కొప్పుకూలిపోతాడేమో. నా భార్య నన్ను మోసం చేసిందా? నా రాజు నన్ను మోసం చేశాడా?
ఆ రోజు ఆయన కత్తి చేతిలో ఉంటే ఆయన నాయనే చంపుకొని చచ్చిపోతాడేమో, అన్యాయంగా చంపేశారు. మరలా చెప్తున్నాను, మీ కళ్ళు జాగ్రత్త. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోతుంది. దావీదు గారి కళ్ళు అక్కడ డిస్టర్బ్ అయ్యాయి. ఎక్కడ వరకు ఈడ్చికిపోయా చూడండి, మడ్రల వరకు తీసుకెళ్ళిపోయాయి. అయిపోయిన అమ్మాయి అనుకున్నాడట. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మన గర్భం సంగతి ఏంటి? దావీదు గారు చిన్నోడు ఏం కదా, ఇలాంటి కుయ్యతులు బాగా అలవాటు అయిపోయినాయి. ఆ గర్భం సంగతి ఏంటంటే, ఇప్పుడు ఒక పబ్లిక్లో ఒక సింపతి కొట్టాడు ఆయన. అందరూ అనుకుంటున్నారేమో అర్థం అవడానికి, అయ్యో పాపం, మొదటి కానుపు బిడ్డ పుట్టే సమయానికి తండ్రి ఘోరంగా యుద్ధంలో చచ్చిపోయాడు, ఈ బిడ్డకు రేపు నుండి ఎవరు ఆధారం ఉంటారో, అయ్యో అయ్యో అనుకుంటే అప్పుడు వచ్చాడట తెర మీదకి ఎవరు, మైహోనా అన్నాడట ఎవరు, దావీదుగా నేనున్నా. అందరూ అనుకున్నారు మనలాంటి గొర్రెలు ప్రజలు ఏమంటే, మన రాజుగారికి ఎంత విశాలమైన హృదయం, ఒక ఎదవరాలను చేసుకుంటారు అంటున్నారు చూసారా, ఎంత గొప్ప మనసు అయింది, ఎవరు చేసుకుంటారండి, పరాయివాణి భార్యని ఎవరు చేసుకుంటారు అని జేజేలు కొట్టారట. సమాధి ఇంకా ఆరకమునిపే పెళ్ళైపోయింది ఇద్దరికి. ఎంత రాజకీయమో చూడండి, ఎంత రంగులు రాసుకుంటున్నారు చూడండి, ఎంత మోసమో చూడండి. సమాజాన్ని నమ్మించేశారు, మూడో కండా కప్పేశారు, ఎవరికి తెలియదనుకుని పిల్లోని కండానికి రెడీ అయిపోయారు, భర్తను కనబడకుండా చేశారు, ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ రాయించడం కనుక మనకు తెలుసు, ఎవరికి తెలియదు. అందరినీ, దేశాన్ని, రాజ్యాన్ని, సైనికుల్ని అందరినీ నమ్మించేశారు. గమనికేంటంటే, అందరినీ నమ్మించావు, దేశాన్ని నమ్మించావు, ప్రజలను నమ్మించావు, సైనికులను నమ్మించావు, దేవుణ్ణి నమ్మించగలవా? దేవుడు చూస్తున్నాడన్న సంగతి దావీదు గారు ఎందుకు మర్చిపోతున్నారు? దావీదు గారే కాదు, మనం ఎందుకు మర్చిపోతున్నాం? అందరినీ నమ్మించేసాడు, దేవుణ్ణి ఎట్లా నమ్మించగలడు? దేవుడు వెంటనే కలగజేసుకుంది, బహు దుష్కార్యము. ఫైర్ అయ్యాడు ఆయన. ఆ 9 నెలలు ఏదో దేవుడు చూసి చూడు వదిలేయడం అనుకోకండి. బైబిల్ పండితులు ఏమన్నా తెలుసా, కొన్ని కీర్తనలు ఆ 9 నెలల్లో రాసాడు దావీదు గారు. ఏమైందయ్యా అంటే, ఆయన శరీరం రోజు రోజుకి క్షీణించిపోతుందట, రోజు రోజుకి నాశనం అవుతుందట, నాలో ఉన్న సత్తువు ఎలా అయిపోతుంది ఏంటంటే, ఆ కీర్తనల భావజాలం. ఆ 9 నెలల్లో కూడా ఆయనకి మనశ్శాంతి లేదట. ఇంకా వెనక ఇన్ని సింప్టమ్స్ ఆయన కనబడుతున్నా, మార్పు అర్థం అవట్లేదు ఆయనకి, నేను ఎక్కడ తప్పు చేశానా అని. ఆ టైంలో వచ్చాడు తెర మీదకి ఎవరు, నాతాను ప్రవక్త. రాజా మీకు చిన్న పొడుపు కథ చెప్తాను, చెప్పుము అన్నాడు. ఎక్కడ కూర్చుని? సింహాసనం మీద కూర్చుని. ఒక కేసు ఉంది రాజా. ఏంటో చెప్పమంటారా? ఒకడున్నాడు పేదోడు రాజా, చిన్న గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె వాడికంటే ప్రాణం రాజా. నెక్స్ట్ అన్నాడు రాజా, అదే ఊర్లో బాగా డబ్బున్నవాడు ఉన్నాడు రాజా. ఇది మన ఊర్లోనే అన్నాడు, మన రాజ్యంలోనే. అవును రాజా, నీకో విషయం చెప్పినా రాజా, ఆ డబ్బు ఉన్నవాడికి దారిని పోయే దానే ఒకడు వచ్చాడు రాజు ఇంటికి గెస్ట్గా. నెక్స్ట్ వాడికి మంచి కర్రీ కావాలన్నాడు రాజా. ఏమైంది? ఆ ధనవంతుడి దగ్గర అనేక గొర్రెలున్నా ఈ దానయ్యగాడికి ఏ గొర్రె కావాలట? ఆ ఒంటరిగా పెంచుకుంటున్నాడు ప్రాణానికి ప్రాణంగా, ఆ గొర్రే కావాలన్నాడు రాజా. తెచ్చారు రాజా, వండేశారు. అంటే ఇది దుష్కార్యం, మరణానికి సంబంధించిన కార్యము. అట్టి వాడు చావదగిన వాడు, పిలిపించమన్నాడు. ఎంత పవర్ఫుల్ అంటే ఆ రోజు నాతను ముఖం మీద ఏలిపెట్టి, ఆ వ్యక్తివి నువ్వే రాజా అన్నాడు. లుక్కుబడిపోయాడు ఎవరు, దావీదు గారు. చూడండి, చీకట్లో చేసిన పాపం అయిపోయింది అనుకున్నాడు, కానీ భూతంలో ఒక్కసారిగా ఆయన ముఖం మీదకి వచ్చేసరికి, రాజా అది నువ్వే, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఇంకా లేదని నాకు తెలుసు. అందులో నేరస్తుడు ఎవరు నీకు బాగా తెలుసు. సామాన్యులకు వివరించినట్టుగా ఈ పొడుపు కథలు వివరించాల్సిన అవసరం కూడా లేదని నాకు బాగా తెలుసు. అది నీకు కూడా తెలుసు రాజా. ఆ నేరం ఏంటో తెలుసు, ఆ ధనవంతుడు ఎవడో నీకు తెలుసు, ఆ ధనవంతుడు నువ్వే అన్న సంగతి నీకు బాగా తెలుసు. మరొక మాట రాజా, ఆ చిన్న గొర్రెవరు
ఎవరు? బలైపోయిన గొర్రె. ఆ బలైపోయిన ఇంటిలో ఉన్న మరొకరు ఎవరయ్యా అంటే ప్రాణాన్ని ప్రాణంగా పెంచుకున్నది ఉరియా. ఆ దారండిపోయిన దానయ్యగాడు ఎవడు? ఎవడు చెప్పండి? వాడే కామం, సాతాను, దుష్టుడు. ఇంకా మీరు ఏ యాంగిల్లో మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, వాడికి మంచి వంటకం కావాలంటే కాపరాలు బాడు చేసే వంటకం వాడికి. ఆ గొర్రెను వండేశారు, వండేసిన తర్వాత ఏమైందయ్యా అంటే, ఇప్పుడు ఏమైంది, ఆ నేరం చేసింది నువ్వే రాజా అన్నాడు. గొప్ప కూలిపోయాడు ఎవరు? దావీదు గారు. నిజంగా దావీదు గారు ఎంత ఉత్తమవాడు అంటే, ఇప్పటి వరకు మనం నెగిటివ్ యాంగిల్లో చూస్తాం. ఆయన ఎంత గొప్పవాడంటే వెంటనే పాపాన్ని ఒప్పుకున్నట్టు. మరొక మాట ఏంటి చెప్పనా, ప్రవక్త వచ్చి చెబితే కానీ ఆయన పాపం చేస్తున్నానన్న సంగతి కూడా అర్థం అవనంతగా ఆయన ములిగిపోయాడంటే పాపం ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రవక్త వచ్చి ఆ తప్పు చేసింది నువ్వే అని చెబితే కానీ ఈయనకు అర్థం అవట్లేదంటే ఎంత దిగజారిపోయాడో చూడండి. దేవుడు కొన్ని కొన్ని కారణాల రూపంలో మనకు చెబుతుంటాడు. అయినా అర్థమవకపోతే ఏ రోజు రోజు తీసుకొచ్చి సొసైటీలో పెడతాడు, దాన్ని అప్పుడైనా అర్థం అవ్వాలి మనకి. తీసుకొచ్చి కనబడేలా బాహాటంగా మాట్లాడాడు, అప్పుడు అర్థమైంది దావీదు ఎంత ఉత్తమ పురుషుడు అంటే తప్పు చేసిన తర్వాత ఒప్పుకొని కొప్పుకొలిపోయాడు. ఎలాంటి వాడు చెప్పనా, నిజముగా మనమే పాపం చేసామని ఎవరైనా అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకో. దావీదు గారు అంత రాజు హోదాలో ఉన్న ఒక దీన సేవకుడు వచ్చి ఆ తప్పు చేసింది నువ్వే అనగానే ఎంత బాగా ఒప్పుకుంటున్నాడు చూడండి. ఎందుకు ఒప్పుకుంటున్నాడంటే ఆ మాట దీన సేవకునికి కాదు, అది ఎవరిది? యెహోవాది. ఈరోజు కూడా మన పాపాలు మన ముఖం మీదకి ఎత్తి చూపించేలా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. మనం కూడా ఆయన ఎదుట ఏమి ఒప్పుకోవాలి? మన పాపాలు ఒప్పుకోవాలి. ఎంత గొప్ప మనుష్యుడంటే తప్పు చేశాను నేను, దేవుని ఎదుట దుష్కార్యము చేశాను, దేవుని దృష్టిలో చచ్చిపోయాను. వెంటనే ఎప్పుడైతే నీరు గారిపోయాడో దావీదుకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, క్షమాపణ. కానీ మూల్యం మాత్రం చెల్లించాల్సిందే. ఏమైందా బిడ్డ? చచ్చిపోయింది. మీరు చేసే అడ్డగోలు పనులకు పనిష్మెంట్ ఎవరు తెలితే చెప్పనా, మన తర్వాత తర్వాత ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది. నువ్వు అప్పులు చేయి, అప్పులు ఎవరి మీద పడతాయి? పిల్లల మీద పడతాయి. నువ్వు తప్పులు చేయి, ఆ తప్పుల ప్రభావం ఎవరి మీద పడుతుంది? నీ పిల్లల మీద పడుతుంది. ఏమైందయ్యా అంటే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పుకి శిక్ష ఎవరు అనుభవించారయ్యా అంటే ఆ బిడ్డ లోకాన్ని చూడకుండా చచ్చిపోయింది. చనిపోయాడు. ఇంకా అవగాహనతో లోకాన్ని చూసే వయసు కూడా రాలేదట, చనిపోయాడు. మరొక మాట ఏంటి చెప్పనా, దావీదు ఆ దెబ్బ నీకు క్షమాపణ అయితే వచ్చింది, కానీ నువ్వు విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నీకు మాట చెప్పనా, పొరుగువాని భార్యని పాడు చేస్తూ ఆనందంగా ఉన్నావు కదూ, నువ్వు రహస్యంగా తప్పు చేసావు. నేను చెప్తున్నా, నీ బిడ్డలే చూస్తుండగా మేడల మీద నీ భార్యల్ని కూడతారు అన్నాడు. ఆ బాధ ఎవరితో చెప్పుకోగలరండి? గుర్తుపెట్టుకోండి, మనం ఈజీగా ఎదుటివారిని పాడు చేసేస్తాం, కానీ నాన్నది కూడా ఒకరోజు పాడవుతుందన్న సంగతే మర్చిపోకండి. ఎంత ఎవరికి చెప్పుకోగలడు? అందరు నోటి మీద వేలేసుకుంటున్నారు. ఏమని తెలుసా, అయ్యో అయ్యో అయ్యో, ఆ గొప్ప ఉత్తమ పురుషుడు కొడుకట, తల్లి వరుస అయిన దాన్ని ఏం చేస్తున్నాడో చూడండి. ఏం చెప్పుకోగలడు దావీదు? ఏం మాట్లాడుకోగలడు? ఒకే మాట అన్నాడు, ఇది నాకు తగినదే అన్నాడు, నేను చేసిందే నాకు జరుగుతుంది అన్నాడు. సొంత కొడుకులే అడవిలకు తవరేశారు ఎవరిని? దావీదు. కానీ క్షమాపణ అయితే వచ్చింది, కానీ పనిష్మెంట్ మాత్రం పోలేదు చూడండి. అడవిలకు పోతూ జోళ్ళు కూడా లేకుండా ఒట్టు కాళ్ళుతో అడవుల్లో నడుస్తాయని ఏమంటాడు తెలుసా, వెనుకున్న సైనికులు, రాజా మీకు ఎంత కష్టం వచ్చిందయ్యా, రాజుగా మీరు తరబడం ఏంటి, మీరు కత్తి పట్టుకుంటే 10,000 మంది అంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఇది నాకు జరగాల్సిందే అంటాడు. ఏడుస్తూ 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 51వ కీర్తన రాస్తాడు. రాస్తూ ఏమని వాపోతాడండి, దేవా శుద్ధ హృదయం కలుగ చేయవయ్యా, నన్ను అభిషేకించవయ్యా, నన్ను కడగవయ్యా, నన్ను బాగు చేయవయ్యా, తప్పు చేశాను. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎందుకు చేశాడో, ఎందుకు టెంప్ట్ అయ్యాడు, జీవితం ఒక్కసారి టెంప్ట్ అయ్యాడు ఎవరు? దావీదు గారు. మనం లేచిన దగ్గర నేను తప్పులు చేస్తున్నాం కళ్ళుతో,
ఒక్కసారి ఆయన తప్పు చేశాడు, ఆ తప్పుకు మూల్యం చెల్లించాడు. జీవితంలో మరలా అలాంటి పాపం చేయలేదట. అంత గొప్ప క్షమాపణ పొందుకున్నాడు చూడండి. జీవితంలో మరలా అలాంటి పాపం చేయలేదట. కొడుకులు దారుణంగా రాజ్యాన్ని చీరేశారు, కొడుకులు దారుణంగా కాపురాన్ని పాడు చేసేశాడు. చివరికి ఎలాంటి ఘోరం అంటే చెప్పుకుంటే సిగ్గు, చెల్లినే అన్న ఆ కుటుంబంలో ఏం చేశాడు? మానభంగం చేశాడు. దీని అన్నిటికీ మూలమేంటయ్యా అంటే ఇంక ఏమనలేని పరిస్థితుల్లో ఏమనగలడు? కొడుకులే కూతుర్లు తిరగబడతారు, నువ్వా మాకు చెప్పొచ్చో అని. ఏమి అనలేక జుట్టు పీక్కుని బాధపడిపోయి పరుపులు తేలిపోయేలా ఏడ్చాడు. ఏడ్చి ఏడ్చేమన్నాడంటే, ఒకరోజు వృద్ధాప్యంలో గుర్తుపెట్టుకోండి, వృద్ధాప్యంలో ఆయనకు తీవ్రంగా చల్లేస్తున్నప్పుడు ఆయనకి వేడి కలగడానికట ఒక అమ్మాయిని తీసుకొచ్చారట. కౌగిలించుకుంటే వేడిగా ఉంటుందని. ఆ టైంలో ఏమని రాయబడింది చూడండి బైబిల్లో, త్వర త్వరగా ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, బహురుద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకయుండెను. కాబట్టి వారు, నా ఏలినవాడు రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని ఎదుగుట మంచిది. మనల్ని ఎప్పుడు పాడు చేసేది ఎవరు? ఆ చుట్టూ ఉన్న బ్యాచే. ఏం చెప్తున్నారు చూడండి, నీకు వేడి రాలేదు, ఏం మంట చేయొచ్చు కదా, ఎదుడు చేయొచ్చు కదా, పాడు సలహాలన్నీ ఎప్పుడు పాటించకండి అలాంటివి. నీకు వేడి కలగడానికి తగిన చిన్నదాన్ని ఎదుగుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకే నీ కౌగిటిలో పండుకొండునని చెప్పాను. ఇశ్రాయేలు దేవుని దిక్కులన్నింటిలో తిరిగి ఆ చక్కని దాని ఎతకి అబీసాగు అను సునేమీయురాలైన చూసి రాజునద్దకు తీసుకుని వచ్చిరి, ఈ చిన్నది బహు చక్కనదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండను గాని రాజు దానిని ఎప్పుడు తప్పుడు పని చేయలేదు. చూసారా, ఈవిడు కూడా చక్కనిదట. 50 ఏళ్ళ వయసులో ఒక ఆవిడని చక్కగా ఉందని చూశాడు, ఆ మూల్యం చెల్లించాడు, అది జీవితంలో మర్చిపోలేడు. వృద్ధాప్యం వచ్చింది, మరలా చక్కనిది పక్కకు వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? కనీసం ఏ తప్పుడు ఉద్దేశంతో చూడలేదు, తాకనైనా తాకలేదట. చూడండి, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు, ఆ కళ్ళతో దానికి రూపాన్ని ఇచ్చాడు, కోలుకోలేకపోయాడు. కొడుకులు తప్పులు చేశారు, కూతురు చెరచబడింది, ఇంకా అడవిలు పాలైపోయాడు, రాజ్యం చేల్చబడింది. ఏం సాధించాడయ్యా అంటే ఆ పాపం వలన ఏమీ సాధించలేదు. సుఖం అందుకంటారు పెద్దలు, ఆ సుఖం ఇప్పుడు బాగుంది అనుకుంటాం, రేపొద్దున ఆ సుఖం వెనక వచ్చే కష్టాలు ఎవ్వరూ తీర్చలేరట. ఆ కొద్ది నిమిషాలు సుఖమే అనుకుంటాం, కానీ ఆ తర్వాత వచ్చే మంచి జీవితాన్ని మనం ఏం చేసుకుంటామని అంటే పాడు చేసుకుంటాం. నమ్మి వివాహాలు చేసుకుంటారు, నువ్వు మోసపోవడమే కాదు, నేను నమ్మిన వారిని కూడా నువ్వు ఏం చేస్తున్నావు? మోసం చేసేస్తున్నావు. ఎందుకు ఆ బతుకు? ఏమైనా సుఖపడతారు అనుకుంటున్నారా? ఈరోజు తెలియదు, రేపు తెలియదు, ఎల్లుండి తెలియదు, ఏదో రోజు ఖచ్చితంగా ఎవరికి తెలియకూడదో వాళ్ళకి తెలుస్తుంది. యవనస్తులుగా ఎందుకు వివాహ జీవితాలు కూడా ఎందుకు పాడైపోతున్నాయి అంటే, ఇందుకే. దేవుడు చక్కగా నీకంటే ఒక సొంత బావుని ఇచ్చినప్పుడు ఆ బావిలో నీళ్ళే దాగు, నీకంటే ఒక చక్కటి గొర్రె పిల్ల ఇచ్చినప్పుడు దాని అందే ముచ్చటించు, నీకు చక్కగా నీకు ఒక జతనిచ్చినప్పుడు ఆ జతతోనే నువ్వేం చేయాలనుకున్నా చక్కగా ఉండు. నీకు నచ్చినట్టుగా ఎట్లా ఉన్నా పర్లేదన్నారు ఆవిడ దగ్గర, ఎట్లా ఉన్నా పర్వాలేదన్నారా అతని దగ్గర. ఇది కాదని విచ్చలవిడిగా నేను వెళ్ళిపోతాను అనుకుంటే ఒకరోజు తొక్కబడతావన్న సంగతి మర్చిపోకూడదు. నేను చేసింది నా నెత్తి మీదకి వస్తుంది, ఆ దెబ్బ ఎలా ఉండదు ఖచ్చితంగా దేవుడు నాకు చూపిస్తాడు. యవనస్తులైన వారందరికీ ముందుగా చెప్పే మాట గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వివాహాలైతే నీ భార్య తప్ప వేరొకరు నీ కలలోకి కూడా రావడానికి వీల్లేదు. ఒకవేళ వివాహాలు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే మంచిగా దేవుడిని అడుగు, మోకాళ్ళు వేసి తండ్రి నాకు చక్కటి భార్య అని దేవుడు సెలక్షన్ చేస్తే అదిరిపోద్ది. ఎవరిని చేశాడు? ఇసాక్ గారికి రాహేలం, ఎవరిని? రెబక్కా గారిని.
రెబక్కా గారిని చూడండి, జీవితంలో తల్లి మర్చిపోలే చేసిందంటే అంత సెలక్షన్ ఉంటుంది. దేవుడికి అప్పగించండి, మంచి మంచి భార్యను దేవుడు తీసుకురాగలడు ఖచ్చితంగా. పొరపాటున తప్పులు చేయడానికి అలవాటు పడ్డారో గుర్తుపెట్టుకోండి, మూల్యం మాత్రం చెల్లించాలి. బయట ఎన్ని పాపాలు చేసినా అవి బయటే ఉంటాయట, కానీ జారత్వం మాత్రం సొంత దేహానికి హానికరముగా మారిపోద్దట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు ఎలుపలు ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. జారత్వం చేసేవాడు ఏమవుతాడట, సొంత శరీరానికి హానికరముగా పాపం చేసుకుంటున్నాడట. బైబిల్లో రెండు భావాలతో ఒక పదం వాడబడింది, తన దేవాలయాన్ని ఆలయాన్ని పాడు చేసిన వాడిని ఖచ్చితంగా దేవుడు పాడు చేస్తాడు. ఒకటి ఆలయం అనగానే సంఘం అన్న ఉద్దేశం ఉంది, ఆలయం అనగానే దేహం అనే ఉద్దేశం కూడా ఉంది. ఆలయాన్ని ఎవడైతే పాడు చేశాడో వాడిని ఖచ్చితంగా దేవుడు పాడు చేస్తాడు. దేవుడు పనిష్మెంట్లు ఇవ్వడంలో కొన్ని మాట్లాడటట, ఆ మాట్లాడి చెప్పిన శత్రువుకి అప్పగించండి ఒక పద్ధతి అయితే, నిన్ను పాడు చేసే సహవాసాన్ని కూడా అప్పగించే పద్ధతి ఒకటి ఉంటుందట, అదే భ్రష్టత్వం. సామంత గ్రంథంలో ఉంటుంది, భ్రష్ట స్త్రీకట మనల్ని అప్పగించేస్తాడట, జాడ్యంలో మనల్ని పట్టి పీడించేస్తుందట, మన జీవితం దౌర్భాగ్యం అయిపోద్దట, మన మార్గం పాతాళానికి దిగిపోతుందట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు కోరికలను తప్పుబట్టడు, ఆ కోరిక వివాహం అనే ఒక పద్ధతి ద్వారా ఉండాలి. ఖచ్చితంగా పౌలు గారు అన్నట్టుగా, ఒకవేళ మీ మనసు నిలుపుకోలేకపోతున్నారా, పాపం చేయకండి, వివాహం చేసుకోండి, తనతోనే మీరు సంతోషంగా ఉండండి. కాదని తప్పులు చేశారో ఖచ్చితంగా మన నష్టాన్ని అనుభవించాలి. దావీదు గారు ఎంత బాధపడ్డాడో 51వ కీర్తన కొన్ని మాటలు, రమ్యమైన మాటలు చూసి ముగించుకుందాం. 51వ కీర్తన 2వ వచనం నుండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నేను తెలిసే చేశాను, నేను తెలిసే ఉన్నవి, నాకు అర్థమైనవి ప్రభువా, నేను తెలిసి చేసిన పాపం ఇది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటి ఉన్నది, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి. ఎప్పుడు అర్థమైంది దీనికి? యోబు గారికి పాపం చేయకముందే అర్థమైంది, నేను పాపం చేస్తే ఎవరికి చేసినట్టు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. దావీదు గారికి ఎప్పుడు అర్థమవుతుంది? పాపం చేసిన తర్వాత అర్థమవుతుంది, దేవా కేవలం నీకే, ఆ పాపం నా కొరకు కాదు ప్రభువా, ఆ పాపం కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశానని ఈ కీర్తన 7 రాశాడట. విచిత్రం ఏంటంటే, ఈ కీర్తన గ్రంథంలో ఈ కీర్తన హైలైట్గా ఉంటుంది క్రైస్తవ్యానికి పశ్చాత్తాపం. ఎంత సుపరిచితమైన కీర్తనో కానీ ఎవరు దాన్ని పాటించరు. ఇంకా ఆయన బాధపడుతూ ఏమంటున్నాడో చూడండి, హిమము కంటే తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగు దేవా. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు, నా మనసు మంచిది కాదు ప్రభువా. నిజమైన మారు మనసు ఏంటో చెప్పినా, పాత మనసు చచ్చిపోయి కొత్త మనసు రావడమే మార్పు, అదే మారు మనసు. ఇంకా చెప్తున్నాడు చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకు, నీ బతుకు ఎలానే ఉంటే దేవుడు ఏం చేస్తాడట, తోసేస్తాడట, అన్నిటికీ చెడిపోయి బిక్కుబిక్కుమని చచ్చిపోతాం. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్, నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచము, అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధి. ఇప్పుడు ఈయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏమంటున్నాడు, నా జీవితంలో మరలా నేను తప్పు చేయను ప్రభువా, నేను చేసిన తప్పు మరలా ఎవడో చేయకూడదని నేను బోధిస్తాను, ప్లీజ్ మై లార్డ్ నన్ను క్షమించు అని అడుగుతాను. క్షమించవా, ఎలా అడగలేదట, ఏడుస్తూ అడిగాడట, ఏడుస్తూ. ఆ వర్ణంలో ఆయన పరుపులు తేలిపోయాయట.
ఆయన నిద్రపోతున్న ప్రాంతం అట తడిసిపోయిందట, ఏడుస్తూ అంటున్నాడు, నన్ను క్షమించు ప్రభు, నీకు మాటిస్తున్నాను, మరలా నేను తప్పు చేయను, నేను చేసిన తప్పు మరలా ఎవడో చేయకూడదని అనేకులకు నేను బోధిస్తాను ప్రభు అన్నాడు. జీవితంలో ఒకే ఒక్క తప్పు ఆయన మరలా తప్పు చేయలేదు. ఆ తప్పుకి ఎంత మూల్యం చెల్లించాలి, అంత మూల్యం చెల్లించాడు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, నూతన నిబంధన కాలంలో ఉన్న మనం తప్పు చేస్తే మరీ ఘోరమైన పనిష్మెంట్ ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. గమ్మత్తు ఏంటంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని అనుకున్న వారు తప్పులు చేశారేమో, కానీ క్రొత్త నిబంధనలో ప్రభువును అనుకున్న అపోస్తులు ఎక్కడా తప్పు చేయలేదు. అది ఎంత గొప్ప స్థానం, ఎంత కృపాకాలానికి వచ్చామంటే, ఆ ధర్మశాస్త్రం భయపెట్టిందేమో కానీ పాపం చేయకుండా ఆపలేకపోయింది. కానీ ప్రభు ప్రేమ, ఆయన త్యాగం, ఒక్క ఇస్కరోతు యుద్ధ డబ్బు తప్పు చేశాడు తప్ప మిగిలిన వారెవరు. ఎలాంటి దుష్కార్యాలు క్రొత్త నిబంధనలో అపోస్తుల మధ్య మనం చదవలేము. ఎందుకయ్యంటే క్రీస్తు ప్రేమ వారిని పట్టేసుకుంది. అందుకే ఒకవేళ ఎలాంటి భయంకరమైన మనసు అనుకుంటే ఈరోజు అడగండి, దావీదు కుమారుడా నన్ను కాపాడవయ్యా అని, నన్ను కడగవయ్యా, నాకు శుద్ధ హృదయం దయచేయవయ్యా, నన్ను పట్టుకోవయ్యా, నన్ను నేను జయించుకోలేను, నా కళ్ళు మంచివి కాదు, నా మనసు మంచిది కాదు, నా ఊహలు మంచివి కాదు, నన్ను కాపాడవా ప్రభువా అని అడగండి. ఖచ్చితంగా ఆయన మనల్ని కాపాడతాడు. ఈ పాట చూడండి, ఈ పాట తర్వాత పెద్దవారు ప్రార్థన చేస్తారు. ఈ పాట మీరు చూస్తున్నప్పుడు ఇందులో 51వ కీర్తన ఖచ్చితంగా కనబడతారు చూడండి. సుపరిచితమైన పాట, లైట్స్ ఆఫ్ చేయండి.